భగవద్బంధువులరా, మన ఉక్కు నగరంలోని సహృదయ శిఖామణులందరితో కలిసి ఒక 8 రోజుల పాటు మహాభారతంలోని విశేషాలను గురించి అనుసంధానం చేసుకునే భాగ్యాన్ని మన వారు కల్పించారు. మహాభారతాన్ని గురించి మాట్లాడడం ఎంత కష్టం, దానిని చెప్పడానికి ఎవరికైనా ఎంత శక్తి ఉండదో, విధాతృనకైనను శక్యమే అంటాడు నన్నయ్య గారు. అమలిన తారకా సముదయంబులనెన్నను, నక్షత్రాలు లెక్క పెట్టడం చేతనైతే మహాభారతం గురించి చెప్పడానికి వాళ్ళకి చేతనవుతుంది అని మనం ఒప్పుకోవచ్చుట. ఎవరికైనా అది వలన అవుతుందా? విధాతృణకైనను నేరబోలునే ఏ భావంతో వ్యాస భగవానుడు మహాభారతాన్ని మనకు అందించాడో దానిని యథావస్థితంగా తెలుసుకుని లోకానికి చెప్పడం బ్రహ్మకే శక్యం కాదన్న. ఏం చేత? బ్రహ్మగారు ఒక్క పనే చేస్తాడు, సృష్టించడం. కానీ వ్యాస భగవానుడు, ఈ మహాభారతాన్ని రచించిన వ్యాస భగవానుడు, ఆయన బ్రహ్మ అనొచ్చునట, విష్ణువని అనొచ్చునట, శంభుడని అనొచ్చుంట. తేడా ఏమిటి అంటే, బ్రహ్మ అనగానే 4 ముఖాలు ఉంటాయి, ఈయనకి 4 ముఖాలు ఉండవు, అంతే తేడా. ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు, ఆయనకి కవి అని పేరు బ్రహ్మకు. ఎంచేత? చిత్ర విచిత్రమైనటువంటి సృష్టిని చేస్తూ ఉంటాడు కనుక. అలాంటి వాంగ్మయ సృష్టిని చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు. 18 పురాణములను మహాభారత ఇతిహాసాన్ని అందించడం ద్వారా ఒక వాంగ్మయాన్ని సృష్టించిన వాడు కనుక, సృష్టికర్త కదా బ్రహ్మ అంటే, కనుక ఈయన బ్రహ్మే. ఎటొచ్చి ఆయనకి 4 తలకాయలు ఉంటాయి, ఆయనకు ఉండవు, అంతే తేడా తప్ప. ఆ చతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిహి, శ్రీమన్నారాయణుడు అంటే ఆయన 4 చేతులు పెట్టు కూర్చుంటాడు, 4 ఇవ్వడం కోసమని, ధర్మార్థకామ మోక్షాన్ని ఇవ్వడం కోసమని 4 భుజాలు పెట్టు కూర్చుంటాడు. అలా 4 భుజాలు ఉండవన్నమాటే తప్ప ఈయన మహావిష్ణువుతో సమానుడే. ఎంచేత? మహావిష్ణువు యొక్క అవతారమే ఈయన కనుక. దేవతలందరూ, ఋషులందరూ పరమాత్మను ప్రార్థిస్తే ఆయన వాసవ్యాం కలయా హరేహే అని నారాయణాంశతో సత్యవతి యందు అవతరిస్తాను అని చెప్పాడు. తానే వ్యాస భగవానుడుగా అవతరించాడు ఈ లోకంలోనికి. కనుక అట్లాంటి వ్యాస భగవానుడు అందించినటువంటిది మహాభారతం. ఏ విషయంలోనైనా యథార్థమైనటువంటి స్థితిని మనం తెలుసుకోవాలి అంటే, బాహిరంగా కనిపించే వాటికి మన ఇంద్రియాలే ఆరోగ్యంగా ఉంటే సరిపోతాయి. వీటితోటే మనం గమనించవచ్చు ప్రత్యక్షంగా, కానీ కొన్ని మన కంటికి కనిపించవు. అలాంటి వాటిని నిర్ధారించాల్సి వచ్చినప్పుడు కొంచెం ఈ చూచిన దానితోటి మన బుద్ధిని కూడా జోడించి ఊహించి సాధించేటటువంటి ఒక ప్రక్రియ, దానిని అంగీకరించారు, దానినే తర్కము అంటారు. కనిపించిన దానిని బట్టి కనిపించని దానిని ఊహించి తెలుసుకోవడం, ఇలా ఊహించడానికి కూడా శక్యం కాని, ఊహకి కూడా అందని అతీంద్రియములైనటువంటి విషయములను తెలుసుకోవాలంటే ఎలా? దానికి ప్రమాణం పరమం శృతి. దానికి ఒకటే ప్రమాణం, భగవానుడే మనకిచ్చాడు వేదం అనేటటువంటి దానిని. వేదం అనే శబ్దానికి అర్థమేమిటి? వేదయతి, తెలియజేయునది అని అర్థం. ప్రత్యక్షేణ అనుమిత్యావో వా యస్తూపాయో నబుధ్యతే యత్ తం విదంతి వేదేన తస్మాద్ వేదస్య వేదత,
మన కంటికి చేత గాని అంటే ఇంద్రియముల చేత గాని ఊహ చేత గాని తెలియబడని విషయములను దేనితో మనం తెలుసుకుంటామో దానికి వేదము అని పేరు భగవానుడే మనకు అనుగ్రహించాడు ఆ వేదాన్ని వేదానికి ఉండే గొప్పతనం ఏమిటి ఏ ఒక మానవుని చేతనో రచింపబడినటువంటిది కాదు వేదం అంటే మానవుడు రచిస్తే మానవుని బుద్ధిలో ఉండేటువంటి మంచితోటి పాటు చెడుకు కూడా ఆ గ్రంథంలోకి వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది ప్రమాదం ఉంది మనం మంచి అనుకుంటే మంచి రాస్తాం చెడు అనుకుంటే చెడు రాస్తాం మనం పొరపాటు పడ్డాం అనుకోండి భ్రమ ప్రమాదము విప్రలంభము అనేవ మానవ బుద్ధికి కొన్ని దోషాలు ఉంటాయి ఒకప్పుడు భ్రమ పడుతూ ఉంటాం మనం ఒకలా ఉన్నటువంటి దానిని మరొకలా అనుకుంటూ ఉంటాం సరిగా చూడకపోవడం చేత మనకి వస్తు సందేహాస్పదంగా తెలుస్తూ ఉంటుంది ప్రమాదం అంటే ప్రమాదం అనవధానత గనుక సరిగా మనం బుద్ధి పెట్టి చూడకపోవడం మరొకటి మనకి తెలిసినా మనకి తెలిసినంతా అవతల వాడికి చెప్పేస్తే వాడు మనం ఒకటైపోతాం గనుక వాడిని వంచిద్దామని మరొక రకంగా ఒక రకంగా ఉన్న విషయాన్ని మరొక రకంగా చెప్పడం దానికి విప్రలంభము మోసగించుట అని పేరు ఇవి మానవ బుద్ధికి ఉండేటువంటి దోషములు ఈ దోషములేవి లేనిది వేదం ఎంచేత ఒక మానవుని చేత రచింపబడలేదు కనుక ఏ మానవుడు రచించకపోతే గ్రంథం ఎలా తయారవుతుందండి ఏదో కావ్యం చదివామనుకోండి రఘువంశం కాళిదాసు గారు రాశారని చెప్తున్నాం అందుచేత ఎవరో ఒక వ్యక్తి రాసి ఉండాలి ఏమని చెప్పాలి అజ్ఞాత కర్తృకం అని చెప్పాలి వేదాన్ని అజ్ఞాత కర్తృకం అంటే ఎవరు రచించారో తెలియదండి పూర్వీకులు ఎవరో రాశారు అలా చెబుదామా అలా చెప్పడానికి కూడా కుదరదు కర్త అనేవాడు ఉన్నాడని ఒప్పుకుంటే ఏ రోజున రాశాడో కూడా చెప్పుకోవాలి ఆ రాయకముందు లేదనే అర్థం కదా గ్రంథం కాళిదాసు రాయకముందు రఘువంశం లేదు కదా అందుచేత ఎవరో ఒకరు రాశారు అంటే ఎప్పుడు రాశను అని ప్రశ్న వస్తుంది ఒకటి భగవంతుడు రాశాడు అనుకున్నా ఎప్పుడు రాశను అని ఒక ప్రశ్న వస్తుంది అలాంటి దానికి అవకాశం లేకుండా నిత్యమైనటువంటి అక్షర రాశి వేదం అంటే కాళిదాసు రచించాడని చెప్తున్నాం మనం కాళిదాసు ఏం రచించాడండి మేఘదూతం అనే కావ్యం రాశాడు ఏమిటి మేఘదూతంలో మొదటి శ్లోకం కశ్చిత్ కాంత విరహ గురుణ కశ్చిత్ అనే శబ్దం వేశాడు కశ్చిత్ అనే శబ్దం కాళిదాసు కనుక్కున్నాడా ఆయన పుట్టకముందు కశ్చిత్ అనే శబ్దం లేదా సంస్కృతంలో ఉంది ఆయన అంతకు మునుపు ఉన్నటువంటి పదములను ఒక పద్ధతిలో జోడించి ఒక అర్థం మనకి వచ్చేలాగా ప్రదర్శిస్తే ఆయన రచించాడు అని మనం అంటున్నాం అలాగే వేదములు అనేటటువంటివి కూడా కొందరు కొందరు మహర్షులకు వారి యొక్క సమాధి స్థితిలో భగవానుడు లేదా మంత్రమే తాను ప్రత్యక్షమైతే దానిని మనకి అందించారు మహర్షులు కనుక ఋషులు కూడా రాయలేదు ఋషులు కూడా దర్శించారు వాళ్ళు ఉదారులు కనుక దర్శించిన దానిని మనకి అందించారు కనుక వేదం అంటే నిత్యమైన నిర్దుష్టమైనటువంటి స్వతఃప్రమాణం వేదానికి విరుద్ధంగా ఏ గ్రంథం చెప్పినా ఏ వ్యక్తి చెప్పినా అది మనకి ప్రమాణం కాదు వేదం చెప్పిన తర్వాత ఇంకా దానికి మళ్ళీ మరొక ప్రమాణం ఏమిటి అని వెతుక్కోవలసినటువంటి అవసరం లేదు అలా వేదయతి భగవానుడే మానం ప్రదీపమివ కారుణికో దదాతి అంటారు భట్టారకులు చీకటిలో వెళ్ళేవానికి దీపం ఇస్తే దారి చూచుకుని ఎలా వెడతాడో అలాగే మంచి లక్ష్యాన్ని పొందడానికి కావలసిన మార్గములను చూపించేటటువంటి వేదమనే దీపమును భగవానుడు మనకి అనుగ్రహించాడు కేవలం శరీరాలు ఇచ్చి మాత్రమే వదిలేస్తే దాన్ని ఎలా వినియోగించుకోవాలో మనకి తెలియదు కనుక ఎలా వినియోగించుకుంటే బాగుపడతామో ఎలా వినియోగించుకుంటే నశిస్తామో రెండింటిని చెప్పే ఒక శాస్త్రాన్ని కూడా భగవానుడే అనుగ్రహించాడు కానీ ఆ శాస్త్రం చదువుకుని మనం విజ్ఞానాన్ని పొందాలనుకుంటే చాలా కష్టం ఎందుచేత వేదాన్ని కేవలం వల్ల వేస్తే మాత్రమే సరిపోదు దాని అర్థం మనకి అవగతం కావాలి అంటే ఇతర శాస్త్రములను బాగా చదువుకుని ఉండాలి వ్యాకరణము మీమాంస న్యాయము
వీటన్నిటిని చదువుకుని ఉంటే వీటి సహకారంతో మాత్రమే వేదార్థాన్ని మనం పొందగలం. ఎంతమంది అలా పొందగలిగే వాళ్ళు ఉంటారు? కనుక మళ్ళా భగవానుడే దీపం నుంచి మళ్ళా ప్రదీపాన్ని మరొక దీపాన్ని వెలిగించి మరొక గదిలోనికి తీసుకొని వెళ్ళినట్లుగా భగవానుడు మరికొన్ని గ్రంథములను కూడా మహర్షులు మొదలైనటువంటి వారి ద్వారా అందించాడు మనకి. మనం ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో చెప్పడం కోసమని మనువు అనేటువంటి ఆయన ద్వారా, ఇంకా అనేక మంది మహర్షుల ద్వారా ధర్మశాస్త్రములను మనకి రచింపచేసి ఇతిహాస పురాణముల ద్వారా పరమాత్మ విషయకంగా లేదా పరమానంద విషయకంగా ఏ విజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలో దానిని వివరింపజేశాడు మహర్షుల ద్వారా. ఏ మానవుడైనా ఏం కోరుకుంటాడు? రెండే కోరికలు, మూడో కోరిక ఉండదట. ఏమిటా రెండు కోరికలు? ఒకటి, నాకు సుఖములు కలుగవలేను. రెండు, నాకు దుఃఖములు కలగకూడదు. ఇంతకంటే మరొకటి ఉందా? ఎవళ్ళు కోరుకున్నా ఇవే కోరుకుంటారు. తెలివైన వాడు ఎక్కువ సుఖాన్ని కోరుకుంటాడు, తెలివి తక్కువ వాడు తక్కువ సుఖాన్ని కోరుకుంటాడు. అది వాళ్ళ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది తప్ప వాళ్ళ భావనలో వాళ్ళు కోరుకునేది సుఖకరము, వాళ్ళు వద్దనుకునేది దుఃఖకరమైనటువంటిది. కనుక ప్రతి మానవుడు ఆనందాన్ని పొందాలి అని కోరుకుంటాడు. ఈ ఆనందాన్ని అందించే మార్గాన్ని తెలపడమే ఇతిహాసములు కానీ పురాణములు కానీ ఆర్ష వాంగ్మయం చేసేటువంటి పని. మహర్షులకు ఏం స్వార్థం ఉంది మనకింత విజ్ఞానాన్ని ఇవ్వడానికి? వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కావాలా? భూ పర్యంకో, వాళ్ళకి ఎక్కడండి పక్క? ఎక్కడ పడుకుంటారు మహర్షులు? నేల మీద పడుకుంటారు. వాళ్ళకి అదే గొప్ప ప్రక్క. ఏమైనా ఫ్యాన్లు కావాలా? ఇలా మనలాగా అటు ఇటు ఫ్యాన్లు పెట్టుకుంటారా మహర్షులు? దిక్కాంతాభి పవన చమరై విద్యమాన, దిక్కులనే కాంతలు దిక్కులలో వీచే గాలి దాన్ని విసురుతూ ఉంటే దాన్ని భోజనం చేస్తూ ఉంటారు. ఏంది ఏమి బయట నిరాడంబరంగా హాయిగా గాలికి ఆటంకం లేకుండా ఉండే చోట కూర్చుంటారు, ఇదే వాళ్ళకి సుఖం. ఏమైనా తలగడాలు, మరొకటి ఉపధానాలు కావాలా వాళ్ళకి? ఏం అక్కరలేదు. ఇలా ఉండేటటువంటి వాళ్ళకి ఏమంటే, ఈ లోకంలో సాధారణంగా చాలామందికి ఏదో పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలని కోరిక ఉంటుంది కదా. మరి మహర్షులకు మాత్రం అలాంటి కోరిక లేదా? వాళ్ళకు కూడా కోరిక ఉందండి. వాళ్ళు ఎప్పుడూ ఒక వనితతోటి కూడే ఉంటారు. ఆ ఋషి బ్రహ్మచారి కానివ్వండి, ఆ ఋషి గృహస్థుడు కానివ్వండి, వాళ్ళు కూడా ఎప్పుడూ ఒక ఆవిడతోటి కలిసే ఉంటారు. ఎవరావిడ? విరక్తి అనే కాంత. విరక్తి అనే కాంతతోటి కూడి ఉండేటటువంటి వారు మహర్షులు. వాళ్ళకేం కావాలి? మనం చేసేటటువంటి సన్మానాలు మరొకటో వారికి అక్కరలేదు. ఈ లోకంలో ఉండే వాళ్ళ యొక్క దుర్గతిని చూడలేక మనకి విజ్ఞానాన్ని అందించినటువంటి వారు మహర్షులు. కేవలం వారి యొక్క ఔదార్యం చేతనే మనకి ఇంత వాంగ్మయం లభించింది. అలాంటి ఉదారులైనటువంటి వారు, అలాంటి వారిలో ఇరువురు మహోదారులు ఉన్నారట. ఒక ఆయన వ్యాస భగవానుడు, మరొక ఆయన వాల్మీకి భగవానుడు. వేదాంత దేశకులు పాదుకా సహస్రంలో ఈ ఇరువురు మహర్షులను గురించి, వారు అనుగ్రహించినటువంటి గ్రంథములను గురించి చెబుతూ ఒక అందమైన మాట చెప్తారు. వేదోపబ్రహ్మణ కుతూహలినా నిబద్ధం విశ్వంభరా శృతి భవేన మహర్షిణ యత్ వ్యాసేన యచ్చ మధుసూదన పాదరక్షే ద్వే చక్షుషి తదనుభావమవేక్షితున్నా అని. అంటే ఒక ఆయన విశ్వంభరా శృతి భవేన మహర్షిణాయత్. విశ్వంభరా అంటే భూదేవి. ఈ భూదేవికి చెవుల స్థానం పుట్టదు. యత్ శ్రోత్రం తద్వల్మీకం పృథివ్యాహ అంటుంది ఋగ్వేదం. అంటే పుట్టలు భూదేవికి. భూదేవిని ఒక స్త్రీగా మనం రూపించినప్పుడు ఆ చెవుల స్థానం పుట్టలు అవుతాయి. కనుక ఆ చెవులోంచి పుట్టినవాడు, పుట్టలోంచి పుట్టినవాడు, వాల్మీకంలోంచి పుట్టినవాడు వాల్మీకి మహర్షి. విశ్వంభర శృతి భవేన మహర్షిణాయత్. ఆయన మనకు అనుగ్రహించినటువంటిది శ్రీరామాయణం అనేటటువంటి ఇతిహాసం. మరొక ఆయన ఉన్నాడు
వ్యాసేన యచ్చ వ్యాస భగవానుడు. వ్యాసుడు అని పేరు ఎందుకు వచ్చింది ఆయనకి? వ్యస్య వేదాన్, వేదములను విభజించి ఎందుచేత? కాలం గడిచే కొద్దీ వేదాన్ని అంతటినీ ఒకే పాఠంగా చదవగలిగిన సామర్థ్యం మానవులలో కొరవడడం చేత వాటిని వలన నాలుగు విభాగములుగా చేసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని అందించినటువంటి వాడు వ్యాస భగవానుడు. కనుక అలా నాలుగు వేదములను విభజించడం వలన వేదవ్యాసుడు అనబడినటువంటి మహానుభావుడు ఒక ఆయన. వీరిరువురు కూడా మనకిచ్చినటువంటివి రెండు గ్రంథములు. వాటిని గ్రంథములు అనడం కాదండి, ఏమనాలి వాటిని? ద్వే చక్షుషి, రెండు నేత్రములను ఇచ్చారట మనకి. రెండు నేత్రములను ఇవ్వడం అంటే నేత్రం లేకపోతే ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. మనం కూడా చూస్తున్నాం అన్ని పదార్థాలని, కానీ మనని మనం చూసుకోలేం, మన లోపలికి మనం చూడలేం, మిగతా వాళ్ళని చూడగలుగుతాం. కానీ ప్రధానమైనటువంటిది మనని మనం చూడడం, మనని మనం దర్శించగలగాలి. కోహమిత్యేవ నిపుణోభూత్వా చింతయ పార్థివ అంటాడు జడభరతుడు. నేనెవరిని అనేది ముందు తెలుసుకో, మిగతా విజ్ఞానం అంతా తర్వాత తెలుసుకుందు, కానీ నువ్వెవరో తెలుసుకో అని. కనుక అట్లాంటి విజ్ఞానాన్ని మనకి అందించడం కోసమే ఈ రెండు రెండు నేత్రముల వంటి గ్రంథములు, రామాయణం ఒకటి, మహాభారతం ఒకటి. ద్వే చక్షుషి, రెండు నేత్రములు అన్న. ఇతిహాసము అంటే పురాణముల కంటే ఇతిహాసములకు ప్రాబల్యాన్ని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఒకే వృత్తాంతం పురాణంలో ఒకలా ఉండి ఇతిహాసంలో ఒకలా ఉంటే ఏ వృత్తాంతాన్ని ప్రమాణంగా స్వీకరించాలి అంటే ఇతిహాసాన్నే ప్రమాణంగా స్వీకరించమన్నారు. ఎందుకోసమని? ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ బిభేతి అల్పశ్రుతాత్ వేదో మామయం ప్రతరిష్యతి. ఓ కొత్త పండితుడు పుట్టాడన్నప్పుడల్లా వేదం భయపడుతూ ఉంటుంది. ఏం చేత? ఈయన గొప్పతనం చెప్పుకోవడం కోసమని అందరూ చెప్పిన అర్థమే చెప్పేస్తే నా గొప్పతనం ఏముంటుంది? నేనేదో కొత్తగా చెప్పాలి అని చేత మిగతా వాడు చెప్పినవన్నీ తప్పు, నేను చెప్పేదే ఒప్పు అనడం కోసమని వేదాన్ని ముక్కలు ముక్కలు చేసి ఎలాంటి అపార్థాలు చెబుతాడో ఈ కొత్త పండితుడని వేదం ఒక పండితుడు పుట్టినప్పుడల్లా భయపడుతూ ఉంటుంది. అలా వేదానికి ఉండే ప్రతారణ భయాన్ని పోగొట్టడం కోసమని ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బృంహయేత్. ఇతిహాస పురాణముల ద్వారా వేదాన్ని మేము విశదీకరిస్తాం. మళ్ళా అందులో సందేహం కలగకుండా మంత్రముల రూపంలో వేదం చెప్పినటువంటి దానిని జరిగిన చరిత్రల రూపంలో లోకానికి అందిస్తాం. అలా అందించడం వలన ఏదైనా ఒక చరిత్ర, ఒక కథ మనం వింటే అది మన బుర్రలో బాగా పడుతుంది, మన హృదయంలో బాగా నిలుస్తుంది. కనుకనే కదా చిన్నప్పుడు కథల రూపంలో నీతులు చెప్పేది అమ్మ. అలా మహర్షులు కూడా జరిగిన వృత్తాంతములలో విజ్ఞానాన్ని రంగరించి మనకి అందించారు. నిజానికి తెలుసుకోవలసినటువంటిది లోపల ఉండేటటువంటి అంతరార్థం ఏదైతే ఉందో, ఏ విషయాన్ని మహర్షి చెప్పదలుచుకుని ఇంత గొప్ప పెద్ద కథని మనకి చెప్పాడో దానిని తెలుసుకోవడం ప్రధానం. వాటిని అందించారు ఇతిహాస పురాణముల ద్వారా. ఈ మాట అన్నప్పుడు ఇతిహాస పురాణాభ్యాం అంటారు. పురాణేతిహాసములు అనాలిట నిజానికైతే. ఇతిహాస పురాణములు అనకూడదు, పురాణేతిహాసములు అనాలి శబ్దశాస్త్ర మర్యాద ప్రకారం. ఇంచేత ఎప్పుడైనా రెండు మూడు వస్తువులను గురించి కానీ వ్యక్తులను గురించి కానీ ప్రస్తావించినప్పుడు సమస్త పదంగా వినియోగించినప్పుడు ఏదైతే తక్కువ అచ్చులు కలిగిన పదముందో దానిని ముందు చెప్పి ఎక్కువ అచ్చులు కలిగిన పదాన్ని తర్వాత చెప్పాలి. అల్పాచి తరం అభ్యరిహితం వా అంటారు. కానీ పురాణము అంటే మూడే అక్షరాలు, ఇతిహాస అంటే నాలుగు అక్షరాలు. పురాణేతిహాస అని చెప్పాలి. మహర్షి అలా చెప్పకుండా ఇతిహాస పురాణాభ్యాం అంటారు. ఏమెందుకోసమని? ఒకవేళ తక్కువ అచ్చులైనా ఉండాలి, లేదా గొప్పతనం కలిగినదైనా అయి ఉండాలంటే ముందు ప్రయోగించాలంటే, ముందు ప్రయోగించాలంటే ఇతిహాస శబ్దాన్ని పురాణం కంటే కూడా గొప్పతనాన్ని కలిగినటువంటివి ఇతిహాసములు అని. అవి రెండు రకములుగా ఉంటాయి, పరిక్రియ
పురాకల్పములని రెండు విధములుగా ఉంటాయి ఇతిహాసములు. ఏమిటి? ఒకే నాయకుణ్ణి కలిగినటువంటివి కొన్ని ఇతిహాసములు, ఏకనాయక. మరొకటి అనేక మంది నాయకులను కలిగినటువంటివి కొన్ని. అలా ఏకనాయకుణ్ణి కలిగిన ఇతిహాసం శ్రీరామాయణం, రామచంద్రుడే నాయకుడు. అనేక మంది నాయకుల్ని కలిగినటువంటి ఇతిహాసం మహాభారతం. ఏదో పాండవులు మరొకళ్ళు ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్కళ్ళు కథానాయకుడు అవుతూ ఉంటారు ఆ కథని నడిపించడానికి. ఇలా వర్ణించినటువంటివి ఈ రెండు కూడా. ఈ రెండు మనకి ఎలా ఉండకూడదో తెలియజేస్తాయి, ఎలా ఉండాలో తెలియజేస్తాయి. ఎలా ఉండకూడదో శ్రీరామాయణము తెలియజేస్తుంది, మహాభారతము తెలియజేస్తుంది. చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఎవరంటే ప్రమాదకరమైనటువంటి శత్రువు, లోకంతో శత్రుత్వాన్ని తీసుకొని వచ్చేటటువంటి శత్రువు కామం. కామమే ప్రమాదకరమైనటువంటిది. కనుక జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు ఈ మాట, నాయన ఎదురుగుండగా ఉన్న వాళ్ళని చంపేస్తాను నరికేస్తాను అంటున్నావే, వాళ్ళు కాదు, ముందు నీ లోపల ఒక శత్రువు ఉన్నాడు, వాడే చంపు. వాడిని సంహరిస్తే లోకమంతా ఆనందజనకంగా కనిపిస్తుంది నీ కంటికి. అప్పుడు ఎవరిని ద్వేషించాలనే భావన కలగదు. కామము క్రోధము అనేటువంటి వాటిని మనవారు ఒకటిగానే భావిస్తారు. అవస్థాభేదములు తప్ప ఒకటే అన్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణం వలన కలిగేటటువంటిది కామం. కామము యొక్క మరొక అవస్థకే క్రోధము అని పేరు. ఇంచేత కామం అంటే విషయాన్ అభుక్త్వ, అంటే విషయాన్ని అనుభవించకుండా ఉండలేని స్థితి. నేను దానిని పొందకపోతే ఉండలేనండి అనేటటువంటి ఉత్కటమైన కోరిక ఏదైతే ఉంటుందో దానికి కామము అని పేరు. కామం కనుక తీరలేదనుకోండి, మన కోరిక తీరలేదు. ఎందుకు తీరలేదు? అదిగో ఫలానా ఆయన అడ్డొచ్చాడు, ఆయన మీద కోపంగా పరిణమిస్తుంది ఈ కామం అనేటటువంటిదే. కనుక కామము క్రోధము రెండు చాలా ప్రమాదకరములైనటువంటివి. ఈ రెండు ఉండకూడదు మానవునికి అని చెప్పడం కోసమే రెండు ఇతిహాసములు వచ్చాయి మనకి. శ్రీరామాయణం కామమెంత చెడ్డదో చెబుతుంది. కారణం రావణాసురుడు, ఎన్ని వనరులు ఉన్నాయి, ఎన్ని శక్తులు ఉన్నాయి, ఎంతమందిని బంధించి ఏడిపించినటువంటి వాడు. అలాంటి వాడు కూడా ఒక కామం అనే బలహీనతకు లోబడేటప్పటికీ నశించిపోయాడు. వాడొకడే నశించాడా? వాడికి తోడుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరెవరైతే బలకరంగా సహకారంగా ఉన్నారో వాడు చేసే పాడు పనులకు వాళ్ళందరితోటి పాటుగా నశించిపోయాడు. కనుక కామం ఎంత చెడ్డదో మనకి శ్రీరామాయణం చెప్తుంది, క్రోధం ఎంత చెడ్డదో మహాభారతం చెప్తుంది. ఎందుచేత? సుయోధనుడికి క్రోధం ఎక్కువ. సుయోధనో మన్యుమయో మహాద్రుమః. సంజయుడు వెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి, రాయబారానికి వెళ్ళాడు సంజయుడు. అలా రాయబారానికి వెళ్ళిన ఆయన పాండవుల దగ్గర మాట్లాడుతున్నాడు, చెబుతున్నాడు ఆయన, పాండవులారా ధృతరాష్ట్ర మహారాజు నన్ను పంపించాడు, మీరు కౌరవులతో విరోధం తెచ్చుకోకండి. ఎందుకు విరోధం తెచ్చుకోకూడదయ్యా? మీరు రాజ్యం అడుగుతున్నారు కదా, వాడు ఇవ్వడు, మాకు తెలుసును, దుర్యోధనుడు మీకు రాజ్యం ఇవ్వడు, ఇవ్వకపోతే మీరు యుద్ధం చేస్తారేమో, అలా యుద్ధం చేసి మీ కీర్తిని పాడు చేసుకోకండి అని చెప్తున్నాడు సంజయుడు, ధృతరాష్ట్రుడి మాటలు అన్నమాటవి. ఏమెందుచేత అంటే, ఎప్పుడైనా తెల్లటి వస్త్రం మీద ఏ కొంచెం మరక పడినా కనిపిస్తుంది, మాసిపోయిన వస్త్రం మీద ఎన్ని మరకలు పడినా కనిపించవు కదా. దుర్యోధనాదులు అలాంటి వాళ్ళు, అపకీర్తితో నిండిపోయిన వాళ్ళు. కనుక వాళ్ళకేం ఇబ్బంది లేదు, కానీ మీరు చాలా గొప్పవాళ్ళు, ధర్మాత్ములని లోకమంతా మిమ్మల్ని ప్రశంసిస్తోంది, అలాంటి మీరు యుద్ధం అనేటువంటి దాని ద్వారా జననష్టం చేశారంటే ఆ అపకీర్తి మీకు చాలా చెడు చేస్తుంది. కనుక మీరు మంచివాళ్ళు కనుక ఒక 12 ఏళ్ళు అలవాటు పడ్డారు కదా అడవుల్లో ఆకులు అలములు వేయడానికి, శేష జీవితం అలా గడిపేసుకోండి, రాజ్యం అడక్కండి, యుద్ధం చేయకండి, దుర్యోధనుడు ఇవ్వడని రాయబారం తీసుకొచ్చాడు సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి. ఈ మాటలు విన్న కృష్ణ భగవానుడి కోపం వచ్చిందిట. ముందు ఆయన లేచి వెళ్ళిపోయాడు, ఆయన వెనకాతల అర్జునుడు బావా బావా అంటూ ఆయన వెళ్ళిపోయాడు, భీమసేనుడు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఒక ధర్మరాజు
సంజయుడు మిగిలారు. మర్యాద బాగుండదు కదా అని చెప్పి ధర్మరాజు గారు కూర్చున్నాడు. చూసావు కదా మా తమ్ముళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఆలోచించి చెప్తానులే నీకు సమాధానం అన్నాడు రాయబారాన్ని. అప్పుడు సంజయుడు కూడా ఆలోచించి, అసలు వీళ్ళందరికీ సూత్రధారి శ్రీకృష్ణ భగవానుడు, ఆయన్ని పట్టుకుంటే ఏమైనా సంధి జరుగుతుందేమో అని ఏకాంతంలో ఆయన్ని కలుద్దామని కృష్ణ భగవాను దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళిన సమయంలో సన్నివేశం ఎలా ఉందిట, ఏకాంత మందిరంలో ఉన్నారట శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, సత్యభామ, ద్రౌపదీదేవి, వీళ్ళు ఏకాంతంలో ఉన్నారు. ఆ సమయంలో సంజయుడు వెళ్ళి నాకు దర్శనం ఇప్పించవలసింది అని అడిగాడు. అయ్యా ఇది ఏకాంత మందిరం అండి, అభిమన్యునికి కూడా ప్రవేశం లేదండి, వాళ్ళేదో అంత ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు, అయినా చెప్పొస్తానండి మీ ప్రాప్తం అన్నాడు. కృష్ణ భగవానుడు దగ్గరికి వచ్చి ద్వారపాలకుడు చెప్పాడు, అయ్యా సంజయుడు వచ్చాడు. అయ్యో సంజయుడా, ఇలాంటి చేరిక చూసి చాలా ఆనందిస్తాడు, కౌరవులు బాధపడేలా వాళ్ళ దగ్గర వర్ణించి చెప్తాడు, ఆయన రమణమని ఏం పర్వాలేదు, సంజయుడికి అడ్డేం లేదు అన్నాడు కృష్ణ భగవానుడు. లోపలికి వెళ్ళాడు సంజయుడు. ఎలా ఉంది సన్నివేశం? అర్జునాంకగతౌ పాదౌ, శ్రీకృష్ణ భగవానుని పాదములు అర్జునుడు తన ఒడిలో ఉంచుకుని ఆయన పడుతున్నాడు. ఆయన పాదములను ద్రౌపదీదేవి పడుతోంది. అంటే అత్ర కృష్ణశ్చ కృష్ణశ్చ కృష్ణాచ అంటాడు. కృష్ణుడంటే శ్రీకృష్ణ పరమాత్మ, మరో కృష్ణుడంటే అర్జునుడు, మరో కృష్ణ అంటే ద్రౌపదీదేవి. వీళ్ళున్నారు సత్యభామ తల దగ్గర కూర్చొని ఉంది. ఇది సన్నివేశం. వచ్చాడు సంజయుడు. వచ్చిన తర్వాత భగవానుడు, ఏం సంజయ ఏమిటి విశేషాలు అడిగాడు. పరమాత్మ నీ మీదే అంత ఆధారపడి ఉంది, సంధిని కుదర్చవలసింది అడిగాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఒక మాట చెప్తాడు, సంజయ ముందు నేను చెప్పిన మాటలు విను, విని ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తానన్నాడు భగవాన్. ఈ లోకంలో రెండు వృక్షాలు ఉన్నాయి. ఒక వృక్షం ధర్మం అనే వృక్షం, మరొక వృక్షం క్రోధమనే వృక్షం. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమః, దుర్యోధనుడు అనేటటువంటి వాడు కోపానికి రూపం కడితే అయ్యేటటువంటి వృక్షం లాంటి వాడు, విషవాయువులను వెదజల్లుతూ ఉండేటటువంటి వృక్షం, క్రోధంతో మూర్తీభవించినటువంటి వృక్షం లాంటి వాడు దుర్యోధనుడు. దానికి స్కంధః తస్య కర్ణః, దానికి స్కంధములెవరు, స్కంధమెవరు అంటే మొత్తం కాండమెవరు, కర్ణుడు అనేటటువంటి వాడు కాండంటే ఈ వృక్షం, దుర్యోధనుడనే కోపం అనే వృక్షానికి వృక్షం దుర్యోధనుడైతే దానికి కాండం కర్ణుడు. శకుని తస్య శాఖాః, దానికి శాఖలెవరు, శకుని అనేటువంటి వాడు శాఖలు. ఇక ఫలపుష్పములు ఎవరు, దుశ్శాసనాదులు అందరూ ఫలపుష్పములు. ఈ చెట్టింత బాగా పెరగడానికి కారణం ఏమిటో తెలుసునా? వేరు బలంగా ఉంటే కదా చెట్టు బాగా పెరుగుతుంది. ధృతరాష్ట్రో అమనీషీ, మంచి బుద్ధులేవి లేనటువంటి ధృతరాష్ట్రుడు అనేటువంటి వాడు మూలం. వీడు చేసే పాపపు పనులకన్నిటికీ వత్తాసు పలుకుతున్నాడు కనుక, సహకరిస్తున్నాడు కనుక వాళ్ళు ఆ పాపపు పనులు చేస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి వృక్షం ఇదొకటి, మరొక వృక్షం ఉంది యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః. ధర్మరాజు అనేటటువంటి ఆయన ధర్మమయం, ధర్మం అనేటటువంటి వృక్షము. దానికి స్కంధమెవరు, అర్జునుడు అనేటటువంటి ఆయన స్కంధము. భీమసేనోస్య శాఖాః, భీమసేనుడు శాఖలు. మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవులు అనేటువంటి వాళ్ళు ఆ భీమసేనుడు స్కంధము, శాఖలు. మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవులు అనేటువంటి వాడు ఫలపుష్పే ప్రసూతే, ఫలపుష్పములు. ఈ వృక్షానికి కూడా ఒక వేరుంది, ఈ వేరును బట్టే ఈ వృక్షం పెరుగుతోంది. మూలం బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ, బ్రహ్మ అంటే వేదం, బ్రాహ్మణాశ్చ వేదాల్ని అధ్యయనం చేసేటటువంటి బ్రాహ్మణులు. దేవాహ ఆ బ్రాహ్మణుల చేత మంత్రముల చేత కీర్తింపబడి ఫలములను సగే దేవతలు. ఇది మూలం వేరు, ఇది ఒక వృక్షం. లోకంలో మనం పెంచితే ఎలాంటి వృక్షాన్ని పెంచాలి?
మంచి వృక్షాన్ని పెంచాలా చెడు వృక్షాన్ని పెంచాలా చెడు వృక్షాన్ని తృంచాలి మంచి వృక్షాన్ని పెంచాలి ఇది కదా లోకంలో చేయాల్సిన పని కనుక పాండవులు అనేటువంటి వాళ్ళు అలాంటి మంచి వృక్షమయ్యా ధర్మాన్ని రక్షించడం కోసమని వచ్చిన నేను ధర్మం తరఫున మాట్లాడకపోతే అధర్మాన్ని విజృంభింపనిస్తాను సంజయుడికి చెబుతాడు కృష్ణ భగవానుడు మరొక సమాధానం కూడా చెబుతాడు అనుకోండి ఇక్కడ ప్రధానమేంటి దుర్యోధనుని చెప్పడం అంటే మూర్తి భవించినటువంటి క్రోధం ఏం చేస్తుంది క్రోధం కనుక ఎక్కువైతే వివేకాన్ని చంపేస్తుంది ఏం చేయవచ్చును ఏం చేయకూడదు అనే దానిని చంపివేస్తుంది మనకి ఏది మేలు ఏది చెడుగు అనే దానిని కలగనివ్వదు జ్ఞానాన్ని కలగనివ్వదు దానికి దుర్యోధనుని యొక్క చరిత్రయే నిదర్శనం పాండవులందరూ వనవాసంలో ఉన్న సమయంలో మరింతగా వాళ్ళని బాధించడం కోసమని సుయోధనుడు తన వారందరితోటి కలిసి ఘోషయాత్రకి వచ్చాడు తన వైభవాన్ని చూపిస్తే పాండవులు బాధపడతారు కదా అని యద్భావం తద్భవతి కదా ఎవరికైనా ఏది కలగాలనుకుంటామో అది మనకే కలుగుతుందిట అందుచేత వాళ్ళని అవమానిద్దాం అనుకున్నాడు గంధర్వుల చేతిలో దుర్యోధనుడికి అవమానం కలిగింది వీడిని బంధించేశారు విడిపించాల్సి వచ్చేటప్పటికి ఎవరు వచ్చి విడిపించారు అర్జునుడు వచ్చి విడిపించాల్సి వచ్చింది ఘోషయాత్రలో బంధితుడై ఉన్నటువంటి సుయోధనుడు గంధర్వునితో అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు ప్రయోగిస్తున్న దివ్యాస్త్రములను చూస్తున్నాడు చూచినప్పుడల్లా మరింత బాధపడుతున్నాడు ఈ అర్జునుడికి ఇంత గొప్ప అస్త్రాలు లభించాయే అని బాధపడుతున్నాడు కానీ యుద్ధాన్ని కోరుకోవడం మానాడా ఇంత మహానుభావుడితోటి యుద్ధం కోరుకుంటే మన గతి ఏమిటి ఎందుచేత ఆ గంధర్వునితో యుద్ధం చెయ్యలేక కర్ణుడు పలాయనం చిత్తగించాడు పారిపోయాడు గంధర్వుడితో యుద్ధం చేయలేక వాడి కంటపడనంత దూరం పారిపోయాడు అటు తర్వాత దుర్యోధనుని బంధించిన పిమ్మట అర్జునుడు జయించి గంధర్వుణ్ణి విడిపించి దుర్యోధనుని విడిపించిన తర్వాత ఏదో మళ్ళా మంచి కొత్త బట్టలు అవి కట్టుకుని కొత్త రథం మీద దుర్యోధనుడు వెనక్కి వస్తూ ఉంటే దారిలో కాచి ఉన్నాడు కర్ణుడు వెంటనే పరిగెత్తుకుని వచ్చి దుర్యోధనుని గౌగలించుకుని మహారాజా నువ్వే పరాక్రమవంతుడు నిన్ను మించిన పరాక్రమవంతుడు లేడు అని కీర్తించడం ప్రారంభించాడు ఎందుకయ్యా నన్ను ఇలా కీర్తిస్తున్నావు అన్నాడు అసలే విచారంలో ఉన్నాడు దుర్యోధనుడు ఎందుకు నన్ను ఇలా కీర్తిస్తున్నావు అంటే నువ్వు మహావీరుడివి కనుక గంధర్వుణ్ణి జయించి రాగలిగావయ్యా ఏం పరాక్రమం ఆ గంధర్వుడిది అంటే కర్ణుడేమనుకుంటున్నాడు ఆ ధ్వజం అది కొత్తగా ఉంది కదా ఈయన యుద్ధం చేసి గంధర్వుణ్ణి జయించి వస్తున్నాడేమో అనుకున్నాడు ఈ కర్ణుడు అనుకునేటప్పటికి ఆ కర్ణుడిని గౌగలించుకుని బాగా అరుమని ఏడ్చాడు ఏం చేత ఒరే నేను జయించి రావడం లేదురా శత్రువులు ప్రాణభిక్ష పెడితే వస్తున్నాను నేను అది ఇది కర్ణుని పరాక్రమం ఇలాంటి వాళ్ళని నమ్ముకుని మళ్ళా యుద్ధం కోరుకున్నాడే దుర్యోధనుడు తెలియదా పాండవుల పరాక్రమం ఎలాంటిది కౌరవుల పరాక్రమం ఎలాంటిదో తెలియదా పోని దీన్ని వదిలేస్తే ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవులందరూ ఎవరెవరిని తనకు బలమని అనుకుంటున్నాడో ఆ ద్రోణుడు ఆ కృపుడు అశ్వత్థామ ఆ కర్ణుడు భీష్ముడు అందరితోటి కలిసి వచ్చాడు కానీ యుద్ధం చేసిన వాడు ఏకవీరుడు అర్జునుడు ఒక్కడే యుద్ధం చేశాడు ఇంతమంది వీరులతోటి సారథి ఎవరు ధీరుడైనటువంటి ఉత్తరుడు ఎంత భీరుడట ఉత్తరుడు రథంలోకి ఎక్కాడు అర్జునుడు ఒక్కసారి తన దేవదత్తం తన గాంధీవం అది తీసుకున్నాడు బృహన్నల తీసుకున్న తర్వాత దేవదత్తాన్ని ఒక్కసారి పూరించాడు అర్జునుడు ఎప్పుడైతే శంఖధ్వానం చేశాడో వెంటనే ఆ గుర్రాలు మూర్చిపోయాయట ఈ ఉత్తరుడు మూర్చిపోయాట ఆ ధ్వని వినలేక ఇంత గొప్ప ధైర్యవంతుణ్ణి సారథిగా పెట్టుకుని అర్జునుడు యుద్ధానికి వస్తే ఈ వీరులు ఎవరైనా కాపాడగలిగారా ఏదో దయ కలిగిన వాడు గనక జాలి కలిగిన వాడు గనక తలలు కోయగలిగి ఉన్నా పోనీలే అని తలపాగా కుచ్చులు మాత్రం తరుక్కుని వెళ్ళిపోయాడు అర్జునుడు మరి ఇది చూచిన తర్వాతైనా దుర్యోధనుడు ఆలోచించుకోవాలి కదా వీరునితో వచ్చిన ఏకవీరుడితోటే నా గతి ఇలా అయితే రేపేడ క్షౌణుల సైన్యం శ్రీకృష్ణ భగవానుడు సారథి అన్నదమ్ములు సహాయులు ఇలాంటి స్థితిలో మాకు విజయం కలుగుతుందా కలగదా అని ఆలోచించుకోవద్దు ఎందుకు ఆలోచించుకోలేకపోయాడు దుర్యోధనుడు మన్యుమయో మహాద్రుమ క్రోధం అనేటువంటిది వివేకాన్ని చంపేస్తుంది క్రోధ శత్రు శరీరస్థో మనుష్యాణం ద్విజోత్తమ ఎదర భారతంలో ఆదిపర్వంలోనే వస్తుంది ఒక వృత్తాంతం ఒక పతివ్రత లలామ
ఓ బ్రాహ్మణోత్తముడికి కౌశికుడనే బ్రాహ్మణోత్తముడికి ఉపదేశం చేస్తూ ఈ మాట చెప్తుంది. శత్రువు ఎవరు అంటే ఎందుకు అవతలి వాని మీద నీకంత కోపం వచ్చింది, వాడిని చంపేస్తాను నరికేస్తాను అంటున్నావు, వాడు నాకు శత్రువు అండి, ఇది శత్రువు అయితే చంపేస్తావా నువ్వు? హా చంపుతానండి. అయితే ముందు నీ శత్రువు నీ కోపం రా, కోపాన్ని ఎందుకు చంపవు నువ్వు? ముందు ఆ కోపాన్ని చంపుకుంటే ఇక లోకంలో ఎవడని సంహరించాలనే బుద్ధే కలగదు కదా. కనుక క్రోధ శత్రువు, తేడా ఏమిటి, బయట శత్రువు కత్తి పుచ్చుకుని కనిపిస్తాడు, కానీ క్రోధం అనే శత్రువు మన కంటికి కనిపించడు. ఎంచేత శరీరస్థ, నీ లోపల ఉంటాడు ఈ శత్రువు. కనుక ఈ శత్రువుని వెతికి పట్టుకుని జయించడం అనేది చాలా కష్టం. జయించామా, లోకమంతా ఆనందాన్ని కలుగజేసేదిగానే కనబడుతుంది. ఈయన వలన ఉరులకు ఆనందమే, లోకం వలన ఈయనకు ఆనందమే కలుగుతుంది. కనుక క్రోధం ఎంత చెడ్డదో మహాభారతం చెప్తుంది. ఎన్ని మంచి లక్షణములున్నా ఒక్క అవలక్షణం ఉంటే ఎంత కష్టపడతామో మహాభారతం చెబుతుంది. ధర్మరాజు ఎంత గొప్పవాడు, ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా అన్నారు. ధర్మరాజుని గురించి కనుక మనం తలుచుకుంటే మనలో కూడా ధర్మబుద్ధి పెరుగుతుందిట. అంత గొప్పవాడు ధర్మరాజు అంటే, అరణ్యానికి వచ్చిన తరువాత ఏకాంతం, భార్య తమ్ముళ్ళు ధర్మరాజు గారు వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఉన్న సమయంలో వాళ్ళ కడుపులో ఉండేటటువంటి ఆక్రోశాన్ని అంతా ధర్మరాజు గారి దగ్గర వెలిపుచ్చుకుంటున్నారట. ఈ భార్య సోదరుడు నువ్వు ఎంత పనిచేసావు, ఆ జ్యూతం 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 అనే జ్యూతానికి వ్యసనవి కావడం వలన మనం అందరం ఎంత కష్టపడ్డాం, లోకంలో ధర్మమో ధర్మమో అంటావు నువ్వు, ధర్మం వలన ఏమిటి ప్రయోజనం? ద్రౌపదీదేవి చెప్తుంది, ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని మనం కాపాడితే మనకు ఆపత్కాలంలో మనని ధర్మం కాపాడుతుంది అంటారు, కానీ అది సరి అయిన వార్త కాదు ద్రౌపదీదేవి అభిప్రాయం. అంటే ఎంచేత నిన్ను చూస్తేనే తెలుస్తుంది అయ్యా అది వట్టి అబద్ధం అని, నువ్వు ధర్మం ధర్మం అంటావు, ధర్మం నిన్నేం కాపాడింది అని అడుగుతుంది ద్రౌపదీదేవి ధర్మరాజుని. అప్పుడు ధర్మరాజు ఒక అందమైన సమాధానం చెప్తాడు వాళ్ళకి, సరేలేండి ఎప్పుడు ఉన్న గొడవే కదా, ఇంకా 12 ఏళ్ళు గడపాలి మనం, తిట్టడానికి మీకు ఇంకా సమయం దొరక్కపోదా, ముందు ఈ వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో, ఆ పర్వతం కేసు చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో. ధర్మరాజు పాండవులకు ద్రౌపదికి చూపిస్తున్నాడు పర్వతాన్ని, చూచారు అంతవరకు చూడలేదు వీళ్ళు, దుఃఖంలో ఉన్నారు కనుక దుఃఖితే మనసి సర్వం అసహ్యం కనుక అటుకేసి చూడలేదు వాళ్ళు. ఎప్పుడు ధర్మరాజు చూపించాడో పర్వతం కేసి చూచారు, చాలా సుందరంగా ఉంది, మంచి మంచి అందమైనటువంటి వృక్షములు, రకరకముల పుష్పములు ఫలములు, వీటితోటి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎవరికి వాళ్ళే అంటున్నారట, ఓ ఎంత బాగుంది ఎంత బాగుంది ఈ సన్నివేశం అంటున్నారు అందరు. అప్పుడు ధర్మరాజు, మీరందరూ ఇప్పుడు ఆ వృక్షాలు బాగున్నాయి అన్నారా? ఆ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి, చాలా ఆనందంగా ఉంది అన్నారు. మీరు బాగున్నాయి అన్నారు కనుక ఆ వృక్షం ఏమైనా ఒక పుష్పం పట్టుకొచ్చి మీకు ఇస్తుందా అడిగాడు. ఎందుకు ఇస్తుంది, ఏమదు మనం చూసి ఆనందించడమే, కానీ ఆ వృక్షం ఏం పట్టుకొచ్చి పుష్పం మన దగ్గర పెట్టదు కదా, నేను బాగున్నాను అన్నావయ్యా అని. అయినా మీరు ఆనందిస్తున్నారా లేదా? నేను కూడా అలాగే ధర్మాన్ని చేయడంలో ఆనందాన్ని పొందుతాను. ఈ ధర్మాన్ని ఆచరించడం వలన ఏం ఫలం కలుగుతుంది? ఫలం కలుగుతుంది కనుక ధర్మం మీద ప్రేమ కాదు, ధర్మం అంటేనే నాకు ప్రేమ, అదొక వ్యసనం లాంటిది. ధర్మ మార్గంలో వెడతాను, ధర్మాన్ని ఆచరిస్తాను, ఫలాన్ని అభిలషించను నేను. మీరంటున్నారు ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం కాపాడాలి, నన్ను కాపాడలేదు ఇంకెందుకు ధర్మం అంటున్నారు మీరు, నేను ధర్మాన్ని ప్రేమిస్తూనే ఉంటానన్నాడు. అంత గొప్పవాడు ధర్మరాజు. ఎన్ని గొప్ప లక్షణములు ఉంటేనే ఒకే ఒక్క అవలక్షణం ఉంది ఆయన దగ్గర. ఏమిటా అవలక్షణం? ఆహూతో నా నివర్తేయం ఇది మే మతి, చెప్తాడు అన్నమాట ఆయన. ఎవరైనా నన్ను పిలిస్తే రానను అన్నాడు ఆయన. దేనికి? జూదమాడడానికి. కనుక ఎవరైనా జూదమాడడానికి పిలిస్తే నేను రాను అని అనట్టు ఆయన. ఓ నియమం పెట్టుకున్నాడు. ఏమిటా నియమం వల్ల ఏం లోకానికి ఏం వేలా, ఎంతమంది పాపం కష్టపడ్డారు బాధపడ్డారు, ఆయన ఎన్ని ఇడుములు పడ్డాడు. ఒక్క అవలక్షణం ఉంటే ఎంత కష్టపడతాడు, ఇన్ని అవలక్షణములు ఉన్నా ఇన్ని కష్టములు పడుతున్నా మళ్ళా వాళ్ళని గట్టెక్కించగలిగిన వాడెవరు? పరమాత్మయే. భగవానుని ఆశ్రయించినటువంటి వాళ్ళు సుఖిస్తారు, ఆశ్రయించని వాళ్ళు నశిస్తారు. ఇది మనకి మహాభారతం సువిశదంగా అందిస్తుంది.
అది మాత్రమే కాదు, శ్రీరామాయణం ఒక ఆడావిడ గొప్పతనాన్ని చెప్పిందిట, మహాభారతం ఒక మగ ఆయన గొప్పతనాన్ని చెప్పిందిట, రామాయణం సీతమ్మ వైభవాన్ని చెప్పింది, మహాభారతం చాలా అందంగా చెప్తారు పూర్వాచార్యులు, తూదుపోనవనేత్తం సొల్లుహిరదు అంటారు. దూతగా వెళ్ళిన వాని గొప్పతనాన్ని చెప్పిందిట మహాభారతం. దూతగా వెళ్ళడం ఏం గొప్పతనమా? దూతని పంపించడం ఏమైనా గొప్పతనం అయితే అవ్వచ్చునేమో కానీ దూతగా వెళ్ళడం గొప్పతనమా? శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు దూతగా వెళ్ళాడు. ఇన్నార్ తూదన్ ఎన నిన్రాన్ అంటారు ఆడవారు. ఫలానా వాళ్ళ దూత, పాండవ దూత. మనకి కాంచీపురంలో 18 దివ్య దేశాలు, అందులో ఒక దివ్య దేశం పాండవ దూత వేంచేసి ఉన్నటువంటి దివ్య దేశం తిరుప్పాడగం. ఆ దివ్య దేశంలో ఉండే ఆయన ఎలా ఉంటాడు? మనకు ఆయన దర్శనం కావాలి అంటే ఓ కర్రకు కాగడా కట్టి అర్చక స్వామి చూపిస్తే ఆయన తిరుముఖ మండల దర్శనం అవుతుంది మనకి. అంత పెద్ద స్వరూపం. ఎందుకంత పెద్ద స్వరూపం? అందరూ పాండవ దూత పాండవ దూత అంటే ఉబ్బి 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 అంత అయిపోయాడట ఆయన. ఆయనకి ఆనందం అంత. ఎప్పుడైనా ఎవరికైనా తనది కానిదానని తాను పొందితే ఉండే ఆనందం మరొక వలన మరొక దాని వలన కలగదు. మనకందరికీ ఎప్పుడు ఆనందం? ఎవరైనా మనని నువ్వు గొప్పవాడివి గొప్పవాడివి అంటే మనం ఉబ్బుతాం, మనకు ఆనందం. గొప్పతనం మన దగ్గర లేదు కనుక ఎవరైనా మన గొప్పవాడు అంటే బాగుండు అని మనకు అనిపిస్తుంది. భగవంతుడు అందరికంటే గొప్పవాడు అని నేను సామాన్యుణ్ణి అనిపించుకోవాలి అని ఆయన కోరిక. ఎవరైనా ఆయనని సామాన్యుడు అన్నారనుకోండి ఆయనకు ఆనందం కలిగి ఆయన ఉబ్బిపోతట. కనుక ఇల్నార్ తూదనన నింద్రాన్ పెరునిరత్తార్ కాణ ఇల్నార్ తూదనన నింద్రాన్. ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ ఎంచేత సుయోధనుడి యొక్క ఆజ్ఞ, శ్రీకృష్ణమూర్తి వచ్చినప్పుడు తాత మీరందరూ పరమాత్మ పరమాత్మ అని వెంటబడుతూ ఉంటారు కదా, అలా పడడానికి వీల్లేదు. ఆయన పాండవుల తరఫున దూతగా వస్తున్నాడు కనుక అందరూ ఆయన్ని పాండవ దూతగానే వ్యవహరించాలి అని శాసనం. అలా అందరూ పాండవ దూత అంటే ఎంత ఆనందం పరమాత్మకి, నీకు దివ్యమైనటువంటి స్వభావం. కనుక తూదుపో నవనేత్తం సొల్లుహిర, ఏమిటి దూతగా వెళ్ళడంలో గొప్పతనం? ఎందుకు దూతగా వెళ్ళాడు ఆయన? మహాభారతంలో చూస్తే దూతగా వెళ్ళిన వాడు ఏమి చెయ్యవలేను, శ్రీకృష్ణ భగవాను చూసి నేర్చుకోవాలి. దూతగా వెళ్ళిన వాడు ఎట్లు మాట్లాడవలను, శ్రీకృష్ణ భగవాను చూసి నేర్చుకోవాలిట. ఈ దౌత్యం నెరపిన వాళ్ళు మహాభారతంలో ఉద్యోగ పర్వంలో భారతే సారం ఉద్యోగం అన్నారు కనుక మహాభారతంలో సారభూతమైనటువంటిది ఉద్యోగ పర్వం అన్నారు. ఉద్యోగ పర్వంలో ఒక ముగ్గురు కనిపిస్తారు. ఒక ఆయన ద్రౌపదుడి పురోహితుడు, కౌరవుల దగ్గరకు దూతగా వెడతాడు, మీరు రాజ్యం ఇవ్వండి లేకపోతే యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో మీరు నశిస్తారు అని చెబుతాడు. మరొక ఆయన ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి వస్తాడు సంజయుడు, మరొక ఆయన పాండవుల దగ్గర నుంచి వెడతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ముగ్గురు దూతలలో అసలు దౌత్యం ఎలా ఉండాలో మనకి నేర్పినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అలా దూతకృత్యాన్ని చేసిన భగవానుని వైభవాన్ని కేవలం దూతకృత్యాన్ని చెప్పి నేను చెప్పాల్సిన మాటలు చెప్పాను, ఆ తర్వాత మీ బాధలు మీరు పడండి అని వదిలేయడం కాకుండా ఎవరైనా తనని ఏ కొంచెమైనా అర్థిస్తే వారికి కావలసినటువంటి ఫలమును పరిపూర్ణంగా అందించేంతవరకు కూడా విశ్రమించినటువంటి తన యొక్క స్వభావాన్ని భగవానుడు చూపిస్తాడు మహాభారతంలో. కనుక మహాభారతం ఎవరి గొప్పదనా అని చెప్పింది వైశంపాయనుడు చెప్తాడు. మహాభారతం నారాయణ కథామిమాం, నారాయణుని యొక్క వైభవాన్ని చెప్పిన గ్రంథం మహాభారతము. అమ్మ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చెప్పినటువంటి గ్రంథం శ్రీరామాయణము. నారాయణుని కథ ఎవరైనా అడగండి మహాభారతం అంటే ఏమిటి అనగానే ఏం చెప్తారు? భరతవీరుల కథ అని చెప్తారు. కానీ నిజానికి ఇది భరతవీరుల కథ కాదు, నారాయణుని కథ. భగవాను ఆశ్రయించినటువంటి వారు ఎలా బాగుపడతారు, భగవాను ఆశ్రయించని వాళ్ళు ఎన్ని వనరులున్నా ఎలా నశించిపోతారు, పాండవులను కౌరవులను చూస్తే తెలుస్తుంది. లోకంలో ప్రధానమైనటువంటిది ఏంటండి, కొందరు బ్రతకడం కోసం భుజిస్తారు, కొందరు భుజించడం కోసం బ్రతుకుతారు. ఏదైతేనే భోజనం అనేది శతం విహాయ భోక్తవ్యం కనుక చాలా ప్రధానం. అన్నం తింటున్నాను అంటారు మన మామూలు భాషలో చెప్పుకోవాలంటే, కానీ ఆయన అన్నమేనా తింటున్నాడు? అన్నం కంటే కూరలు అవి అన్నీ చాలా ఉంటాయి.
కానీ ఎవరైనా అడిగితే కూర తింటున్నాను అనడు అన్నం తింటున్నాను అంటాడు అంటే ప్రధానంగా అన్నం తినడం ప్రధానమైన ఉద్దేశం వట్టి అన్నం తినలేడు కనుక మిగతా కూరలో పచ్చళ్ళో వ్యంజనములు ఇవన్నీ తాము తినబడుతూ అన్నాన్ని తినడానికి సహకరిస్తాయి వాటికి ఏం పేరు వ్యంజనములు అంటారు కదా అలాగే మహాభారతం అనే ఒక మంచి విందు మనకి ఇవ్వాలనుకున్నాడు అందులో ప్రధానమైనటువంటి పదార్థం ఏది మనం అనుభవించాల్సినది భగవానుడు అద్యత ఇతి అన్నం అందరి చేత అనుభవింపబడునవాడు అనుభవింపబడదగిన వాడు ఎవరు పరమాత్మ ఆయన ఒకడే పరమమైనటువంటి నిజమైన శాశ్వతమైనటువంటి ఆనందం ఆ పరమాత్మ వైభవాన్ని మనకి వడ్డించాలనుకున్నాడు ఎలా తెలుస్తుంది భగవానుని వైభవం ఆయనను ఆశ్రయించిన వాళ్ళు ఇదిగో ఇలా బాగుపడ్డారు ఆశ్రయించిన వాళ్ళు కష్టపడ్డారు ద్రౌపది మాన సంరక్షణ అయిన తర్వాత పాండవులు అడవికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు అరణ్యానికి వనపర్వంలో ఈ వృత్తాంతం వస్తుంది మనకి వెళ్ళిన తర్వాత ధర్మరాజుని చూచి శ్రీకృష్ణ భగవానుడు కొన్ని మాటలను ఊరడించాలి కదా కష్టం కలిగిన వాళ్ళని నేను సమయానికి ఊళ్ళో లేకపోయాను ఉంటే నీకు ఈ కష్టం కలిగించేవాడిని కానీ ఏదో ఇలాంటి మాటలు అంటారు కదా ఉంటే పట్టించుకుంటాడో పట్టించుకోడో తెలియదు కానీ ఏదో అనడం కోసమైనా అనాలి కదా శ్రీకృష్ణ భగవానుడు అంటాడు ధర్మరాజుతోటి యద్యహం ద్వారకాయాం శ్యాం నేను కనుక ఒకవేళ ద్వారకలో ఉండి ఉంటే నైవం కృచ్ఛ్రం అనుప్రాప్త స్యాద్ వసుధాధిప నువ్వు ఈ కష్టాన్ని పొందేవాడివి కాదయ్యా నేనుంటే నిన్ను కాపాడేవాణ్ణి మరే నువ్వు లేవా లేదు లేను ఎందుచేత నేను ఆనర్త దేశములలో ఉన్నాను సాల్వుడు అనేవాడితో యుద్ధం చేయడం కోసమని ద్వారకను విడిచిపెట్టి మరో చోటికి వెళ్ళట్టిన అందుచేత నేను అక్కడ లేకపోవడం చేత నా అసన్నిధి వలన నీకు ఇలా కష్టం కలిగిందయ్యా అన్నట్టు ధర్మరాజుతో ఏమంటే ఎంత అమాయకుడైనా ధర్మరాజు ఆలోచించు కూడా ఏమంటే ద్వారకలో ఉంటే మాత్రం నేను కాపాడేసేవాడా నన్ను ద్వారకలో ఉంటే ద్వారక నుంచి హస్తినాపురికి రావడానికి ఎంత సమయం పడుతుందండి వెంటనే వచ్చి కాపాడేయగలడా ఆయన ద్వారకలో ఉంటే కాపాడేవాడిని నిన్ను నేను అక్కడ లేకపోయాను అంటాడే అంటే అర్థమేమిటి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఈ మాట ఈయన ఎవరిని కాపాడలేదా ద్రౌపదీదేవి అదే సమయంలో భగవానుని ప్రార్థించగానే ఆవిడికి అక్షయమని వలువలిచ్చాడు శ్రీకృష్ణ భగవాను మరి ఆవిడను కాపాడినప్పుడు ఈయన ద్వారకలో ఉన్నాడా లేకపోతే ఆనర్త దేశాలలో ఉన్నాడా అప్పుడే అక్కడే ఉన్నాడు కదా మరి అక్కడ ఉన్నవాడు ద్రౌపదీదేవిని కాపాడగలిగినవాడు ధర్మరాజుని కాపాడాల్సి వచ్చేటప్పటికి నేను ద్వారకలో లేకపోవడం చేత నిన్ను కాపాడలేకపోయానయ్యా అంటాడు అంటే అర్థమేంటి ఇందులో భావం చాలా గంభీరమైన భావాన్ని వేదవ్యాస భగవానుడు ఇక్కడ చెప్తున్నట్టు మనకి అంటే ధర్మరాజు గారితో ఏమంటున్నాడు కృష్ణ భగవానుడు నేను గనక ద్వారకలో ఉండి ఉంటే నీకు ఈ కష్టం కలుగకపోను అని ద్వారక అనే శబ్దానికి అర్థమేమిటి నవద్వారములను కలిగినటువంటి ఈ శరీరమే ద్వారక ఈ శరీరంలో గనక ఉండి ఉంటే నీకు ఈ కష్టం కలిగేది కాదు అంటే సన్నిధిలో ఉంటే నీకు కష్టం కలిగేది కాదయ్యా అన్నాడు మరి ద్రౌపదీదేవి దగ్గర ఎలా ఉన్నాడండి ఈయన ఆవిడ స్మరించింది భగవాను భక్తులు ఎవరు స్మరిస్తే ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉంటాడు భగవంతుడు ఆవిడ నన్ను స్మరించింది కనుక నేను వచ్చాను ఆవిడని కాపాడాను మరి నువ్వు కూడా పాచికలు వేసేటప్పుడు శ్రీకృష్ణాయ నమః అనుకుని పాచికలు వేసి ఉంటే నేను నీలోనే ఉండి ఉందిరాయా పాచికలు నీకు అనుగుణంగానే పడి ఉండేవి కానీ నువ్వు నేను మహాజూలగాణ్ణి నన్ను మించిన వాడు ఎవడూ లేడు నేను తప్పకుండా ఈసారైనా నెగ్గుతాను అని ఓడే కొద్దీ పంతంతో ఆడావే తప్ప భగవాను స్మరిద్దాం అని నువ్వు అనుకోలేదు అందుచేత నీకు ఈ కష్టం వచ్చింది ఆవిడ జ్ఞాతమ్మయ వశిష్ఠేన పురాగీతం మహాత్మనా అని నాకు పూర్వం ఆ వశిష్ఠ మహర్షి చెప్పిన మాట ఇప్పుడు గుర్తుకు వచ్చింది ఎప్పుడైనా ఎక్కువ కష్టం కలిగినప్పుడు అమ్మ స్మర్తవ్యో భగవాన్ హరిహి భగవాను కృష్ణ భగవాను స్మరించు అని ఆయన చెప్పాడు అని వెంటనే స్మరించింది కనుక భగవానుడు ఆవిడను కాపాడాడు ఈయన స్మరించలేదు కనుక కాపాడలేదు అంటే భగవంతుని యొక్క సన్నిధి అసన్నిధులు స్మరణము విస్మరణము ఈ రెండే కారణములు మనం కష్టపడడానికి కారణమేమిటి నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను అనుకుంటే అందువలన వచ్చే లాభము మనదే నష్టము మనదే కష్టము మనదే బాధపడాల్సిందే మన బాధ్యతను అంతటినీ మనకంటే గొప్పవాడైన వాని మీద ఉంచినప్పుడు నేనే ఈత కొట్టుకుని పెడతాను అంటే ఏం చేయాలి మన లగేజీ కూడా మన వీపు మీద వేసుకుని ఈత కొట్టుకుంటూ శ్రమపడి శ్రమపడి వెళ్ళాలి అదృష్టం బాగుండి ఏ మసలి పట్టుకోకపోతే
లేదా కట్టుకున్న భార బట్ట జారి కాలికి చుట్టుకోకపోతే మునిగిపోకుండా ఉంటే అవతల ఒడ్డుకు చేరతాం. అది మన ప్రయత్నం మీద ఆధారపడితే అలా ఉంటుంది. అదే ఓ పడవిలో తన లగేజ్ అది అంతా పడేసుకుని కూర్చున్నాడు అనుకోండి, నేను శ్రమపడాలా? హాయిగా అవతల ఒడ్డుకు వెళ్ళిపోతాడు. అలా భగవంతుడనే విష్ణుబోధం వినా నాణ్యత్ కించిదస్తి పరాయణం, కనుక భగవంతుడనే పడవలో మన భారాన్ని అంతటిని మనం ఉంచామా, గమ్యస్థానాన్ని సుఖంగా చేరుస్తాడు భగవానుడు. ఈ విషయం చెప్పడం కోసమే పాండవులందరూ మార్కండేయ మహర్షి యొక్క ప్రరోచనం వలన శ్రీకృష్ణ భగవాను ఆశ్రయిస్తారు, వాళ్ళకి విజయం కలుగుతుంది. ఎన్ని కష్టములో భగవానుడు తానే పడి చిత్ర విచిత్రాలను చేసి పాండవులకు విజయాన్ని కట్టబెట్టాడు. ఇది చెప్పడం ఉద్దేశ్యం వ్యాసభగవానుడికి. నారాయణ కథామిమాం, నారాయణ కథాహ. నారాయణ కథాహ అంటే ఏమిట? శ్రీమన్నారాయణుని యొక్క కథలనే నిరంతరము స్మరిస్తూ ఉండేటటువంటి భాగవతోత్తములు పాండవులు మొదలైనవారు, వాళ్ళ యొక్క ఈ చరిత్రను చెప్తున్నానన్నాడు ఈయన. అంటే భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళకు కలిగే గొప్పతనాన్ని చెబుతున్నాను. ఇది మహాభారతం మనకి చెప్పినటువంటిది. మహాభారతం చరిత్ర గ్రంథం, దీనికి ఇతిహాసము అని పేరు. ఇతిహాసము అంటే ఇతి హ ఆస అని, ఇలా జరిగినదిట్ట అని చెప్పుకోవడం, అంటే జరిగిన వృత్తాంతము అని అర్థం. జరిగిన చరిత్రనే చెబుతున్నాడు ఈయన. ఇతిహాసం అనేదానికి ఒక నిర్వచనాన్ని చెబుతారు, వైదికమైనటువంటి నిర్వచనాన్ని. ధర్మ అర్థ కామ మోక్షాణం ఉపదేశ సమన్వితం పూర్వవృత్త కథాయుక్తం ఇతిహాసం ప్రత్యక్షతే. ధర్మ అర్థ కామ మోక్షములకు సంబంధించిన విజ్ఞానాన్ని జరిగిన చరిత్రలతో మేళవించి అందిస్తే దానికి ఇతిహాసము అని పేరు. అలా కాకపోతే జరిగిన వృత్తాంతాలన్నీ ఇతిహాసాలంటే మన డైరీలన్నీ ఇతిహాసాలు అయిపోవాలి. జరిగినవేగా రాసుకుంటున్నాం, ముక్త మోక్షమా, చదువుకుంటే మరింత బాధపడాలి, నేను ఇలా ఉండేవాడినా ఇలా ఉండేవాడినా ఇన్నిపాటు పనులు చేశానా అని బాధపడాలి జ్ఞానం కలిగితే అనుకోండి తర్వాత అయినా. కనుక ఎవరికీ ప్రయోజనం లేదు. చరిత్ర అంటే ధర్మార్థ కామ మోక్షములకు సంబంధించిన విజ్ఞానాన్ని మేళవించి అందింపబడే గడచినటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో అది ఇతిహాసము అనబడుతుంది. అట్లాంటి ఇతిహాసాన్ని, మహాభారతం అనే ఇతిహాసాన్ని అందించాడు వేదవ్యాస భగవానుడు. ఒక ప్రతిజ్ఞ చేస్తాడు వేదవ్యాస భగవానుడు, యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నత్వచిత్. ఏదైతే ధర్మ అర్థ కామ మోక్షములకు సంబంధించినటువంటి విజ్ఞానం మా మహాభారతంలో చెప్పబడిందో అదే మీకు ఇతర వాంగ్మయాలలో కనిపిస్తుంది. ఒకవేళ మహాభారతంలోనే చెప్పబడకపోతే అలాంటిది ఇంకెక్కడా మీకు కనిపించదు. అంటే సర్వ సమగ్రమైనటువంటి ఇతిహాసాన్ని మనకి అందించాడు. మహాభారతం అంతా రచించిన తర్వాత ఈ మహాభారతం రచించేటప్పుడు కూడా బుద్ధిస్థమై ఉంది మహర్షికి, ఇతర లోకములలో అప్పటికే ప్రవర్తితమై ఉంది. భూలోకంలో మహాభారతాన్ని అందించాలి, దాన్ని బుద్ధిస్థం చేసి పెట్టుకున్నాడు మహర్షి. దీన్ని చెప్పాలి అంటే నేను చెబుతూ ఉంటే మరొకళ్ళు రాస్తూ ఉంటే తొందరగా గ్రంథం పూర్తవుతుంది. అలా నా వేగానికి అనుగుణంగా రాయగలిగినటువంటి లేఖకుడు కావాలి. అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచిస్తున్నాడు వ్యాస భగవానుడు. అలా ఆలోచించే సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. అయ్యా నీ లోపం ఏమిటి, నీ మనసులో చింత ఏమిటి? అయ్యా నాకు మంచి లేఖకుడు దొరకటం లేదండి, మహాభారతం అనే ఇతిహాసాన్ని ఈ లోకానికి అందిద్దాం అనుకుంటున్నాను అన్నాడు. గణేశ స్మర్యతాం మునే, అయితే వినాయకుడిని స్మరించవయ్యా నువ్వు, ఆయన చాలా గొప్పగా, ఆయనకి షార్ట్ హ్యాండ్ అది తెలుసును, ఆయన చాలా తొందరగా రాయగలిగినటువంటి వాడు కనుక ఆయన స్మరించి వస్తాడని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. వెంటనే ఈయన గణేశుణ్ణి స్మరించాడు వినాయకుణ్ణి. వెంటనే భక్త చింతిత పూరక అని ఆయన వెంటనే వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. మహర్షి ఏమిటి ఆజ్ఞ, ఎందుకు పిలిచావయ్యా నన్ను అడిగాడు. అయ్యా నేను ఒక ఇతిహాసాన్ని ఈ లోకానికి అందిద్దాం అనుకుంటున్నాను, అది వేగంగా శీఘ్రంగా నా ఆలోచనలు అంత శీఘ్రంగా రాయగలిగేవాళ్ళు కావాలి, నువ్వు రాయవలసింది అని కోరాడు. ఆయన కోరితే ఈయన మనం ఒప్పేసుకున్నాం అనుకోండి మహర్షి గారి దగ్గర, ఒప్పుకోకపోతే మహర్షి బాధపడతాడు. ఒప్పుకుంటే ఈయన ఎంతకాలం రాస్తాడో, ఈ గ్రంథం ఎంతకాలం చెప్తాడో, మనకి ఏ పని చేసినా వినాయక పూజతోటి కానీ ప్రారంభం కాదు కదా. మనం అక్కడికి వెళ్ళాలి, ఏదో ఆరగించాలి. ఈయన గ్రంథం చెప్తానని ఏళ్ళకి తరబడి మన ఇలా కూర్చోబెట్టేస్తే మన సంగతి ఏమిటి అనుకుని ఆలోచించిన ఆయన, అయ్యా రాస్తానండి, నాకేం అభ్యంతరం లేదు కానీ
यदि मे लेखनी क्षणात् लिखितो नावतिष्ठेत, ना लेखिनी रास्तू उंटे आगकूडदु, घंटम आगकुंडा वेगंगा नुव्वु चेबिते नेनु रास्तानु, नाकेम अभ्यंतरं लेदु अन्नाडु गणेशु. अनगाने आलोचिंचिन व्यास भगवानुडु, नाकेम अभ्यंतरं लेदय्या, कानी इंतमंदि उंडगा निन्ने एंदुकु पिलिचानो तेलुसना, నువ్వు చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాడివని నిన్ను పిలిచాను. నేనే అభిప్రాయంతో చెబుతున్నానో తెలుసుకోకుండా రాస్తే తన పొరపాట్లు కలగచ్చును గనక. అబుద్ధ్వా మాలిక క్వచిత్, ఈయన ఒక షరతు పెట్టాడు వ్యాస భగవాను, అర్థం చేసుకోకుండా రాయి కుసుమ, అంటే అర్థం చేసుకుంటూనే రాయిను అన్నాడు ఈయన. సరే ఒప్పుకున్నాను. ఓ విచిత్వా గణేశోధ, కూర్చున్నాడు ఆయన ఘంటం పట్టుకున్నాడు, ఆ చెప్పండి ప్రారంభించండి అన్నాడు. చెప్పడం ప్రారంభించాడు ఈయన. ఎంత వేగంగా రాసేవాడు గణేశుడు, ఆయన చెబుతూ ఉంటే ఇంకా 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 అని అడిగేవాడు ఈయన. ఇంత వేగంగా ఆయనకు చెప్పడం అంటే వ్యాస భగవానుడికే కష్టం అనిపించింది. ఏం చేయాలి ఆలోచించిన ఈయన కొన్ని కొన్ని కూటశ్లోకములను చెప్పేవాడు. కూటశ్లోకం అంటే కొంచెం అర్థం బయటికి బోధపడదు, బాగా ఆలోచిస్తే కానీ బోధపడదు. సర్వజ్ఞోపి గణేశ, చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడైనా గణేశుడు కూడా ఒక క్షణం ఆగి ఆలోచించాల్సి వచ్చేదట. చాలా చిత్ర విచిత్రమైన శ్లోకాలు. ఓ శ్లోకం చెబుతాడు ఆయన మహాభారతంలో, అట్టశూలాహ జనపదాహ శివశూలాహ ద్విజాతయః కామిన్యః కేశశూలిన్యః. ఏమిటిట అట్టశూలాహ జనపదాహ చెప్పాడు ఈయన. అంటే ఇక్కడ కొంచెం గణేశుడు కూడా ఆలోచించాడు, ఏమిటి అట్టశూల జనపదం. జనపదం అంటే మనకు అర్థం అవుతుంది అనుకోండి, అట్టశూలం అంటే శూలం, అట్టం అంటే ఏమిటి పోనీ అన్నం, అన్నం ఏమిటి, శూలం ఏమిటి, జనపదం ఏమిటి, ఈ మూడింటికి అర్థం ఏమిటి ఒక క్షణం, ఒక లిప్తకాలం. ఏమిటి అర్థం అట్టశూలాహ జనపదాహ అంటే అట్టం అంటే అన్నం, శూలాహ అంటే శూల శబ్దానికి విక్రయణం అని అర్థం. అట్టశూలాహ జనపదాహ కలివిగాని చూచి మహర్షి గారు అంటున్న మాటలు, ఎలా ఎలా పాడైపోయింది ఈ లోకం అంతా అనుకుంటున్నాడు ఆయన. ఎలా ఉంది ఈ లోకం, అట్టశూలాహ జనపదాహ. పూర్వకాలంలో ఎవరైనా ఆకలి కలిగితే ధర్మదాతలు ఏవో ధర్మశత్రువులు ఉండేవి, వాళ్ళు భోజనం పెట్టేవారు, ఇంటి దగ్గర పెట్టేవారు, లేకపోతే ధర్మశత్రువులో పెట్టేవారు. ఎంత ఔదార్యం అంటే ఇరావడముట్టు వారైపోలేని, ఒకవేళ బ్రతికి చెడినటువంటి వాళ్ళు 10 మందిలో వచ్చి అడగడానికి సిగ్గుపడి ఎక్కడ పస్తుండి బాధపడతారు అని వాళ్ల కోసమని రాత్రిపూట కదంబం ముద్దని కలిపి ఆ సత్రువులో పెట్టి తలుపులు జారవేసి యజమాని వెళ్ళిపోయేవట. ఎంచేత ఎవడు చూడకుండా వచ్చి తింటాడు పనిలే, వాళ్ళకు కూడా కడుపు నిండాలి అని అలాంటి ధార్మికమైన బుద్ధి ఉండేది. కానీ కలియుగం వచ్చిన తర్వాత అట్టశూలాహ జనపదాహ, ఎక్కడ చూసినా అన్నం అమ్ముకోవడమే అన్నం అమ్ముకోవడమే. జనపదములన్నీ కూడా భోజన హోటళ్ళు ఉన్నాయి కదా, భోజనం తయారని బోర్డులతో కనిపిస్తున్నాయి, సరే అన్నం కూడా అమ్ముకుంటున్నారండి అని బాధపడుతున్నాడు మహర్షి. అట్టశూలాహ జనపదాహ శివశూలాహ ద్విజాతయః, భగవంతుణ్ణి ఆరాధించేది తనకు ఆనందం కలగడం కోసం, భగవంతునికి వైభవం పెరగడం కోసం. కానీ ద్విజాతయః బ్రాహ్మణులు శివశూలాహ అంటే దైవాన్ని అమ్ముకుంటున్నారు. టిక్కెట్లు పెట్టేస్తున్నాం కదా, పూజకి టిక్కెట్టు, దర్శనానికి టిక్కెట్టు, మరోదానికి టిక్కెట్టు, ఇదంతా ఏమిటి, ఇదంతా అమ్ముకోవడమే, కనుక భగవంతుణ్ణి అమ్ముకుంటున్నారండి. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాడు మహర్షి. కామిన్యః కేశశూలిన్యః, కేశ శబ్దానికి మానవ అని అర్థం, కనుక మానాన్ని అమ్ముకుంటున్నారు స్త్రీలు అని బాధపడుతున్నాడు. ఈ కలియుగంలో ప్రతి జనపదంలో ప్రతి ఇంట్లో గృహే గృహే ఇలా చూసి బాధపడుతున్నాడని అర్థం. ఇది గణేశుడు కూడా ఒక క్షణం ఆలోచించాల్సి వచ్చేది. కొన్ని చాలా చిత్ర విచిత్రమైనటువంటి మాటలను పరస్పర విరుద్ధంగా ఉండే శబ్దములలో అర్థాన్ని ప్రయోగిస్తాడు వ్యాస భగవానుడు. అష్టౌ శ్లోక సహస్రాన్ని, అష్టౌ శ్లోక శతాన్ని చ, 8800 శ్లోకాలు చెప్పాడు ఇలాంటి శ్లోకాలు. ఎంచేత ఒక శ్లోకం చెప్పిన తర్వాత ఒక క్షణం వినాయక స్వామి ఆలోచించే లోపల మళ్ళీ 1000 శ్లోకాలు ఈయన ఆలోచించి పెట్టుకునేవాడు ఊరిలో. ఆయన చెప్పండి అనగానే మళ్ళీ 1000 శ్లోకాలు గడిచిన తర్వాత మళ్ళీ ఒక శ్లోకాన్ని పెట్టేవాడు ఈయన. ఎలాంటివట ఉచ్చిష్టం, ఉచ్చిష్టం చాలా పవిత్రమైనది. మహర్షి చెప్తున్నాడు ఉచ్చిష్టం పవిత్రమైనటువంటిది. తర్వాత మృత కర్పటం,
మరణించినటువంటి దాని మీద కప్పిన వస్త్రం పవిత్రమైనటువంటిది పావనాని అని చివరిని చెబుతాడు ఆయన. అంటే మరణించిన శవం మీద కప్పిన వస్త్రం పావనము, ఉచ్ఛిష్టమైనటువంటిది పావనము. ఎవడైనా వమనం చేసుకుంటే వాంతి అయితే వమనం పావనము చెప్తున్నాడు ఈయన. ఉచ్ఛిష్టం, మృతకర్పటం, వమనం ఇవన్నీ పావనము అంటాడు. అంటే అర్థం ఏమిటి? ఉచ్ఛిష్టం అంటే ఆవు దూడ పాలు తాగిన తర్వాతి పాలు ఆవుదూడ ఉచ్ఛిష్టం కాదా? ఆ పాలు గొప్పవే కదా భగవంతుడికి వినియోగం చేస్తున్నావా లేదా? ఉచ్ఛిష్టం అంటే ఇదిట పావనమైనటువంటిది అని అర్థం. ఉచ్ఛిష్టం, నిర్మాల్యం, వమనం, మృతకర్పటం, వమనం, తర్వాత నిర్మాల్యం. ఏ నిర్మాల్యం? శివ నిర్మాల్యం. శివ నిర్మాల్యం పావనమైనది. శివ నిర్మాల్యం పావనం అండి. శివాలయంలోకి వెళ్ళిన తర్వాత మరి ఆ ప్రసాదం పుచ్చుకోకూడదు, ఏదో భృగు శాపం ఉంది కదా. ఇక పావనం అంటాడే శివ నిర్మాల్యం అంటే శివుడు తన శిరసు మీద ధరించి ఒక పాయ క్రిందికి వదిలితే వచ్చినటువంటి గంగానది. మరి గంగానదిలో స్నానం చేస్తే మనం పునీతనం కావడం లేదా? కనుక శివ నిర్మాల్యమైనటువంటి గంగానది పావనకరమైనటువంటిది. వమనం అంటే ఎవరైనా వాంతి చేసుకుంటే అది పావనమైందా స్వీకరించడానికి? తేనెటీగలు అవి పుష్పంలో ఉండే మకరందాన్ని త్రాగి వచ్చి వాటి యొక్క పట్టులో వమనం చేస్తున్నాయి. అదే కదా తేనె అంటే. ఆ తేనెతో అభిషేకం చేస్తున్నావా లేదా పెరుమాళ్లకు? కనుక వమనం. మృతకర్పటం, మరణించిన దాని మీద కప్పిన శరీరం అంటే పట్టు పురుగు. అది పట్టుతోటి తన చుట్టూ ఒక గూడు కట్టుకుంటే దాన్ని పట్టుకొచ్చి నీళ్ళలో పడేసి అది మరణించిన తర్వాత ఆ పైన ఉండే దానిపైన కప్పబడి ఉండే పట్టును తీసి దాంతో వస్త్రాలు తయారు చేసి మడిబట్టలు మడిబట్టలని మనం కట్టుకుంటున్నావా లేదా? ఇలా చాలా చమత్కారములైనటువంటి ఆయా ఘట్టాలకు అనుగుణమైనటువంటి శ్లోకాలని, వీటిని కూటశ్లోకములు. గ్రంథగ్రంథిం తదాచగ్రే మునిర్గూఢం కుతూహలాత్. గ్రంథగ్రంథి అంటారు, అంటే దాన్ని కొంచెం చిక్కుముడి, ఆ ముడిని జాగ్రత్తగా విప్పి చూస్తే కానీ అర్థం బోధపడదట. ఇలాంటివి కొన్ని కొన్ని చేశాడని కుతూహలాత్. ఏ ఈయన అర్థం చేసుకుంటున్నాడా లేదా ఏడో చూద్దాం అని ఒక నిమిషం ఆయన కూడా పరీక్షించడానికి అన్నట్టుగా చెప్పేవాడు కొన్ని శ్లోకాలని. ఈ శ్లోకాలకు అర్థం ఎవరికి తెలుస్తుంది? అహం వేద్మి సుకో వేత్తి సంజయో వేత్తి వా అన్నవా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? వైశంపాయనుడు చెప్తున్నాడు. అహం వేద్మి, అయ్యా నేను వ్యాసుడి దగ్గర పాఠం చదువుకున్నాను కనుక, మా గురువుగారి దగ్గర పాఠం చదువుకున్నాను కనుక నాకు తెలుసునండి ఆ కూట శ్లోకాలకి అర్థము. సుకోవేత్తి, పితృదేవతలు, యక్షులు, గంధర్వులు మున్నగు వారికి పాఠం చెప్పడం కోసమని సుకునికి మహాభారతాన్ని చెప్పాడు వ్యాసభగవానుడు. వాళ్ళకి ఆయా లోకములలో ఉండేవాళ్ళకి శ్రీసుఖ భగవానుడు మహాభారతాన్ని వాళ్ళకి పాఠం చెబుతాడు ఆయన. సుకోవేత్తి మహావిజ్ఞాని కనుక ఆయనకు తెలుసును ఆ శ్లోకములకు అర్థము. ఇక సంజయో వేత్తివా నవ, సంజయుడనే ఆయనకి వేత్తివా నవ తెలుసునో తెలియదో చెప్పలేం అని భావంట. అలాగా సంజయుడు కూడా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక ఆయనకు తెలియదు అంటే బాగుండదు కనుక వానవా అనే శబ్దానికి వానవా దీర్ఘదర్శి స్యాత్తని, దీర్ఘదర్శి అయినటువంటి వానవా సంజయ వేత్తి, దీర్ఘదర్శి సంజయ వేత్తి అని అర్థం చెప్పుకోమన్నారు. దీర్ఘదర్శి అయిన సంజయుడికి తెలుసును, మిగతా వాళ్ళకి కష్టంట. ఇలాంటి ఒక దివ్యమైనటువంటి గ్రంథాన్ని గ్రథనం చేసినటువంటి వాడు, ఈ లోకానికి అందించినటువంటి వాడు వ్యాస భగవానుడు మహాభారత ఇతిహాసాన్ని. అంటే ఏదైనా ఒక గ్రంథం యొక్క ప్రామాణ్యం కర్తూరాప్తమత్వం అని చేసినటువంటి వాడి గొప్పతనం మీద, ఆ గ్రంథాన్ని రచించిన వాడి గొప్పతనాన్ని తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి గ్రంథం మీద ఒక అభిమానం ఆదరణం కలుగుతుంది. మహాభారత ఉపన్యాసము, ఈ మాటకు అర్థం ఏమిటండి? రెండు రకాలుగా అర్థం చెప్పుకోవాలి మహాభారత ఉపన్యాసం అంటే. మహాభారతములోని విషయములను గురించిన ఉపన్యాసము ఒకటి, రెండవది మహాభారతము అనే గ్రంథమును గురించిన ఉపన్యాసం అని. ఇవాళ మన ఉపన్యాసం అంతా మహాభారత ఉపన్యాసము అంటే మహాభారతాన్ని గురించిన ఉపన్యాసం. గ్రంథంలో ఉండేటటువంటి విషయాలను రేపటి నుంచి మనం యథాశక్తి యథావకాశం అనుసంధానం చేసుకుంటాం. ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడు వ్యాస భగవానుడు. త్రైకాలికమిదం జ్ఞానం, ఆయనే చెబుతాడు ఈ త్రైకాలికమైనటువంటి జ్ఞానాన్ని తపస్సు చేసి నేను ఆర్జించానయ్యా అని చెప్తాడు. ఆశ్రమవాస పర్వంలో ఒక వృత్తాంతం కనిపిస్తుంది మనకి. ధృతరాష్ట్రుడు, కుంతి,
గాంధారి విదురుడు వీరందరూ వనవాసానికి వెళ్ళిపోయారు. కురుక్షేత్ర సంగ్రామమై ధర్మరాజు గారు పరిపాలన చేసేటువంటి కాలంలో అలా అరణ్యంలో ఉన్న వారిని చూడాలనిపించింది ధర్మరాజుకి. తన యొక్క పెద్ద తండ్రి గారిని తల్లిని చూడాలనిపించింది. ఇక్కడ నగరంలో ఉండేటటువంటి స్త్రీ జనంతో ఉన్న వాళ్ళందరితోటి కలిసి అడవికి వెళ్ళాడు ఆయన వాళ్ళను దర్శించడం కోసమని. అదే సమయంలో వ్యాస భగవానుడు కూడా వారి దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు వారిలో వారు మాట్లాడుకుంటున్న మాటలను వ్యాస భగవానుడు వింటున్నాడు. గాంధారి ఆవిడ మాట్లాడుతోంది, నా కుమారుడు దుర్యోధనుడు చాలా అందంగా ఉండేవాడట, కానీ నేను మా భర్త గారికి నేత్రములు కనిపించవు గనక నేను కూడా ఏమి చూడకూడదు అనుకుని కన్నులకు గంతలు కట్టుకోవడం వలన నా కుమారుణ్ణి నేను చూడలేదు. మహాపరాక్రమం కలిగిన వాడిట, చూడలేకపోయానే. అలాగే సుభద్రాదేవి ఆవిడ యొక్క కుమారుడు అభిమన్యుని గురించి ఆవిడ బాధపడుతుంది. ఇలా మరణించిన వాళ్ళ గురించి కుంతీదేవి, నా కుమారుడు కర్ణుడు కానీ కర్ణుడి నా కుమారుడని చెప్పుకోలేకపోయాను, నేను చూడలేకపోయానని దుఃఖిస్తోంది ఆవిడ. ధృతరాష్ట్రుడు వీరందరినీ చూచిన వ్యాస భగవానుడు వెంటనే వాళ్ళందరినీ చూచి ఒక మాట అంటాడు, నా ప్రభావాన్ని ఇవాళ లోకంలో ఒకసారి ప్రదర్శించదలుచుకున్నాను అన్నాడు వ్యాస భగవానుడు. ఏమిటయ్యా నీ ప్రభావం? ఎవరెవరిని మీరు చూడలేదని బాధపడుతున్నారో మృతవీరులనందరినీ బ్రతికించి తీసుకొస్తాను, నేను మీకు చూపిస్తాను అన్నాడు ఈయన. అని ఎవరెవరికైతే తమ వాళ్ళని చూడాలని కోరిక ఉందో వారందరూ భాగీరథి నది ఒడ్డుకు, గంగానది ఒడ్డుకు రండి, గంగానది ఒడ్డుకు రండి, నేను చూపిస్తానన్నాడు ఈయన. వచ్చారు వాళ్ళందరూ. వచ్చిన తర్వాత సాయంకాల సమయంలో వ్యాసభగవానుడు నదీ జలములలో తాను లోపలికి దిగి ఒకసారి చేతులు పైకెత్తి ఉపరితన లోకములలో ఉన్నటువంటి మృతవీరులారా, మీరందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ ఏ రూపములతో ఏ ఏ ఆహార్యములతో వెళ్ళారో వాటితో రండి పిలిచాడు ఈయన ఒక్కసారి. ఆదుహావ అలా ఆహ్వానించేటప్పటికీ సలిలాత్ సముత్తస్థు సహస్రశ, ఇదివరకు యుద్ధానికి వెళ్ళినప్పుడు భార్య వీర తిలకం దిద్ది యుద్ధరంగానికి పంపించినప్పుడు ఎలాంటి కవచం ఎలాంటి దుస్తులలో యుద్ధానికి వెళ్ళాడో అదే రూపంతో ఆ నీటిలోంచి రావడం ప్రారంభించారు వీరులందరూ. కర్ణుడు వచ్చాడు, అభిమన్యుడు వచ్చాడు, దుర్యోధనుడు అందరూ వచ్చారు. మరణించిన వారందరూ, మరణించిన వారి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీరందరూ కూడా వారిని చూచారు. చూడడం మాత్రమే కాదు, వారితో కలిసి వారిని స్పృశించి వారితో మాట్లాడి ఆ రాత్రి అంతా కూడా మాట్లాడారు. ధృతరాష్ట్ర, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను, నీ కుమారుణ్ణి నువ్వు చూడు అన్నాడు ఆయన. దర్శించాడు, చూచాడు ధృతరాష్ట్రుడు తన కుమారుణ్ణి. గాంధారి అలాగే చూడగలిగింది. కుంతి భద్రే ద్రక్ష్యసి గాంధారి ఇలా చెబుతాడు ఆయన. అందరూ చూచారు. ఆ రాత్రి అంతా కౌరులతో కాలక్షేపం చేశారు. ఇక తెల్లవారిపోతుంది. అప్పుడు వ్యాస భగవానుడు, మళ్ళా ఈ వీరులందరినీ వారి వారి లోకాలకు పంపించేస్తున్నాను నేను అని ఒక్కసారి సంకల్పించేటప్పటికీ ఆ వీరులందరూ అదృశ్యమైపోయారు, వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ స్త్రీలందరూ కూడా ఒక్కసారి గొల్లు అని గోల పెట్టారు. వ్యాస భగవానుని చూసి, నువ్వు మాకు ఉపకారం చేసావా అపకారం చేసావా? ఎంచేత మా భర్తలు పిల్లలు మరణించి కొంతకాలం అయ్యి గాయం మానుపట్టే దశలో మళ్ళా ఒకసారి వాళ్ళందరినీ మాకు చూపించావు, మాట్లాడించావు, ఇప్పుడు వాడు లేకపోతే మేము బ్రతకలేని దశలో ఉన్నాం అని గోలుమని ఏడ్చేటప్పటికీ ఎవరెవరికి వారి భర్తలతో పాటుగా అదే లోకమునకు వెళ్ళి వారితోటి కలిసి సుఖించాలని ఉందో వారందరూ కూడా ఈ గంగానదిలో ప్రవేశించండి, ఆ లోకములకు పంపిస్తానని పంపించాడు వ్యాస భగవానుడు. ఇది మనకి ఆశ్రమవాస పర్వంలో వ్యాస భగవానుని శక్తి ఎట్లాంటిది అనేటువంటిది మనకి తెలుస్తుంది. రెండు ఎంచేత అఫాలలోచన శంభు, ఇవి వచ్చిన వాళ్ళందరినీ పంపించేశాడు గనక. ఆ చతుర్వదనో బ్రహ్మ, మరణించిన వాళ్ళందరినీ పుట్టించి తీసుకొచ్చాడు గనక. ఇలాంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు వ్యాస భగవానుడు. మహాభారతం వైశంపాయనుడు జనమేజయునికి వినిపిస్తున్నాడు. ఈ కథ వింటున్నటువంటి జనమేజయుడు ఓ మాట అడిగట వైశంపాయనుడిని, ఏమండి మీరు చెప్తున్నారు మరణించిన వాళ్ళు ఎలా మరణించారు, చేతులు నరికివేయబడి, శిరస్సు నరికివేయబడి, ఇలా చిన్నం భిన్నమైపోయిన శరీరం దగ్ధం చేయబడింది, మళ్ళీ అలాంటి శరీరాలతోటే వాళ్ళని మీరు తీసుకొచ్చారే, తీసుకొచ్చాడు వ్యాస భగవానుడు అని మీరు చెప్తున్నారు కదా. అంటే ఆయన ఆస్తికుడు జనమేజయుడు, మనలాంటి వాడు కాడు గనక మనమైతే ఏమంటాం ఇదంతా ఇక్కడ నమ్మచ్చుంటండి, మరణించి పోయిన వాడు ఎలా వస్తారండి మరణించిన వాళ్ళు అనేస్తాం మనం. కానీ ఆయన బుద్ధిమంతుడు కనుక అలా అనలేదు, మరో రకంగా అన్నాడు. ఏమని, ఇంత గొప్ప ప్రభావం గలవాడండి వ్యాస భగవానుడు,
దర్శయేత్ యది పితరం, మా నాన్నగారిని ఒకవేళ వ్యాస భగవానుడు ఇప్పుడు నాకు తీసుకొచ్చి తద్రూప వేష వయసం, మా నాన్నగారు మరణించినప్పుడు ఎలాంటి రూపంలో ఉన్నారో, ఎలాంటి వయసులో ఉన్నారో, ఎలాంటి వేషంలో ఉన్నారో, ఆ వేషంతో నాకు కనుక ఇప్పుడు చూపించినట్టయితే శ్రద్ధ్యాం సత్యమేవ తత్, మీరు చెప్పినదంతా సత్యమే అని మరింత శ్రద్ధ కలుగుతుందండి. నమ్ముతున్నాను అనుకోండి, కానీ నమ్మకం ఇంకా గట్టిపడుతుందండి. మా నాన్నగారిని ఒకసారి చూపిస్తే అన్నాడు జనమేజయుడు భారతం వింటూ. అంటే వ్యాస భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు, అనేక అనుగ్రహంతో కనిపించాడు పరీక్ష నరేంద్రుడు జనమేజయునికి. చూచాడు, విశ్వసించాడు. అంటే అతీంద్రియమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు వ్యాస భగవానుడు. అంటే కేవలం ఏదో ఒక గ్రంథాన్ని రాయగలిగిన సామర్థ్యం మాత్రమే కాదు, అతీంద్రియములైన విషయములను తాను దర్శించి తాను ఎలా దర్శించాడో అలా మనకి అందించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి మహానుభావుడు రచించినటువంటిది మహాభారతం అనేటువంటి ఇతిహాసం. కనుక భారతమే లేకపోతే భారతం భానుమాన్ ఇందుహు యదిన శురమిత్రయ అజ్ఞానతమోంధస్య కావస్థా జగతో భవేత్. మూడు లేకపోతే మనం ఏమైపోతామో అన్నారు ఒక ఆయన. ఏమి మూడు లేకపోతే? సూర్యభగవానుడు లేడనుకోండి మనం బతకగలమా? బయట తిరగలమా? సూర్యభగవానుడు ఉండాలి పదార్థ దర్శనానికి. భానుమాన్ ఇందుహు చంద్రుడు లేడనుకోండి రాత్రిపూట బయట తిరగగలమా? ఔషధులన్నీ కూడా చక్కగా పుష్టిగా మనకు కావలసిన పదార్థములను ఇస్తాయా? చంద్రుడు లేకపోయినా బ్రతుకులేదు. అలాగే భారతం మహాభారతం లేకపోతే మహాజ్ఞాన తమోంధస్య మహాజ్ఞానం అనే చీకటిలో ఉన్నటువంటి ఈ లోకానికి లోక గర్భ గృహం దీప్తం అంటారు. లోకం అనేటువంటి ఈ గర్భం లోపల ఉండే, లోకం అనేది గృహం, ఈ గృహం లోపల ఉండేటటువంటిది వ్యక్తుల లోపల ఈ లోకం లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఏ తేజస్సు అయితే ఉందో ఆ తేజస్సుని మనకి దర్శింపచేసినటువంటి ఒక గొప్ప జ్యోతిష్సు మహాభారతం అనేటటువంటిది. లోకంలో సాధారణంగా మనం నరహ తీవ్రాది ఔషధాత్ బిభేతి గహనాత్ శాస్త్రాత్, నరహ తీవ్రాది ఔషధాత్ అని మందు ఇచ్చారనుకోండి, ఎవరైనా ఔషధం ఇచ్చారనుకోండి, అది కటువుగా ఉందనుకోండి, పుచ్చుకోవడానికి కొంచెం వెనక ముందు ఆడతాం కదా మనం. అదే హోమియోపతి మందు ఇచ్చారనుకోండి హాయిగా మింగేస్తాం, ఎంచేత తీయగా ఉంటాయి కనుక, మిగతా మందులు చేదుగా ఉంటాయి కనుక కొంచెం ఇష్టపడం మనం. అలాగే లోకంలో శాస్త్రాలు చదువు విజ్ఞానాన్ని పొందు అంటే ఎంత కష్టం, ఎంత శ్రమ పడగలమా మనం, అంచేత ఇష్టపడం మనం. అలాంటి మన కోసమని వ్యాస భగవానుడు ఇంత అత కావ్యాత్మనాకృత అని కావ్యాత్మగా చాలా అందంగా అన్ని వ్యాస భగవానుడు ఇక్కడ ఈ అలంకారాన్ని ప్రయోగించాలి అని ప్రయోగించలేదు. అదొక మహాప్రవాహం, అందులో బుద్ధిమంతుడైనటువంటి వాడు తనకు కావలసిన వాటిని ఎంచుకోవడమే తెలుసుకోవడమే. రత్నములు ఎలా అయితే అసంఖ్యాకములో సముద్రంలో మహాభారతంలో ఉండే సదర్థములు కూడా అసంఖ్యాకములు, వాటిని బుద్ధిమంతుడైనటువంటి వాడు తన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఎంత తెలివైన వాడు అంత ఎక్కువ అర్థాన్ని గ్రహిస్తూ ఉంటాడు. కనుక మహాభారతం అనేటువంటిది మన కోసమని లభించినటువంటిది. వేదశైలావతీర్ణేన నీరజస్కామహీకృత, వేదం అనేటువంటి మహాపర్వతం మీద ఉద్భవించినటువంటి మహాభారతం అనే గంగానది మన దాకా వచ్చింది. పర్వతాన్ని మనం ఎక్కలేం, ఎక్కాల్సిన అవసరం లేదు, నిరుంజుక్కే ఎవరు అడ్డగలరు. పంఘోరు పరి అది గంగా అనిపతతి అని గంగానదే మన ఇంటి ముంగిట్లోకి వచ్చిందండి, వస్తే ఎవడని అడ్డగలరా? ఆ రీతిగానే భగవానుడు వ్యాస భగవానుడు మహాభారతం అనేటువంటి ఒక నదిని, దివ్య జ్ఞాన నదిని మన కోసమని తీసుకుని వచ్చాడు. ఎక్కడ దీనికి మూలం? ఎక్కడ? వేదం అనేటువంటిదే మూలమైనటువంటిది. కనుక వేద మూలం అయినటువంటి విజ్ఞానాన్ని మన బుద్ధికి పట్టేటటువంటి రీతిగా గొప్ప గొప్ప ఇతివృత్తములలో మేళవించి అందించాడు. వీటన్నిటిలో అంతర్లీనంగా ఉన్నది ఒక్కటే పరమాత్మ వైభవము. అయితే కొంచెం లోపలికి బుద్ధి పెట్టి చూడాలి. బయటి కథతోటి ఆగిపోయామనుకోండి, ద్రోణుడు ఎన్ని బాణాలు వేశాడు, మళ్ళా తిరిగి అర్జునుడు ఎన్ని బాణాలతో ఖండించాడు, ఇవే బయటకు కనిపిస్తాయి. కొంచెం ఆ లోపల వృత్తాంతాన్ని చూడాలి. ఒక ఉపాఖ్యానం కనిపిస్తుంది మనకి ఆదిపర్వంలోనే, యయాతి అనే మహారాజు గారి యొక్క చరిత్ర. యయాతి మహాపుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాడు. ఎంత గొప్ప పుణ్యం చేశాడంటే ఇంద్రునితో పాటు సమానంగా ఆయన సింహాసనం మీద కూర్చుని భోగములను అనుభవిస్తున్నాడు.
ఇది చూచిన ఇంద్రుడికి కంటగింపుగా ఉండేది. నేను దేవతలకందరికీ అధిపతిని, నాతో పాటు సమానంగా భూలోకంలోంచి వచ్చిన వాడు అక్కడ కూర్చోడమా అని ఆయనకేదో కొంచెం ఇబ్బందికరంగా అనిపించి ఎలాగైనా ఆయన కిందికి దోసేస్తే బాగుండరు అనిపించేది ఇంద్రుడికి. కానీ దోయడానికి వీలు లేదు, ఆయన ఎంతో పుణ్యం చేసుకుని వచ్చినటువంటి మహానుభావుడు కనుక ఆయన చేసుకున్న ధర్మం అనే తేజస్సు వలన ఆయన తోయలేక ఎలా చేయాలి ఏం చేయాలి ఆలోచించి ఆయనంతట ఆయనే పతనం అయ్యే మార్గాన్ని ఆలోచించి ఇంద్రుడు ఒకనాడు కుశల ప్రశ్నలు చేస్తున్నట్టే యయాతిని, యయాతి మహారాజా మీ కాలంలో భూలోకంలో అత్యధిక పుణ్యం చేసిన వాడు ఎవరయ్యా అని అడిగాడు ఈయన యయాతిని. యయాతి గారు మంచి భోగాలు అనుభవిస్తూ మంచి ఆనందంగా ఉన్నాడు. ఈయన మా కాలంలో అత్యధిక పుణ్యం చేసిన వాడిని నేనే అని అడిగాను. జదా అంత ఎక్కువ పుణ్యం చేపట్టే కదా వచ్చి నీతో పాటుగా నీ సింహాసనాన్ని పంచుకున్నాను నేను, కనుక మా కాలంలో ఎక్కువ పుణ్యం చేసిన వాడిని నేనే అన్నాడు. ఈయన నువ్వేనా ఇంకెవరు లేరా మళ్ళా రెట్టించి అడిగాడు ఇంద్రుడు. అత్యధిక పుణ్యం చేసిన వాడివి నువ్వేనా అంటే వెంటనే ఈయన అన్నాడు కదా సత్యం చెప్తున్నాను మహేంద్ర, నా కాలంలో నేను చేసినంత పుణ్యం రాజర్షులు కూడా చేయలేదు మహర్షులు కూడా చేయలేదు అన్నాడు రెండో మాట. ఈయన ఎప్పుడైతే రెండో మాట అన్నాడో ఈయన తేజస్సు తగ్గిపోయింది, వెంటనే ఇంద్రుడు సింహాసనం నుంచి కిందికి దోసేశాడు. ఏమయ్యా ఇంతసేపు అంత బాగా మాట్లాడో ఎందుకు క్రిందికి దోసేశావు, నీ తేజస్సు అంతా పోయిందయ్యా, రెండు దోషాలు చేశావు, ఆత్మశ్లేఖ పరనింద. ఆత్మశ్లేఖ నేనే పుణ్యం చేసిన వాడిని అని నిన్ను గురించి నువ్వు గొప్పగా చెప్పుకున్నావు అది ఒక దోషం, రెండవది నేను చేసినంత పుణ్యం మహర్షులు కానీ రాజర్షులు కానీ చేయలేదని భాగవత అపచారం, ఇతరులైనటువంటి వాళ్ళ విషయంలో కూడా అపచారపడ్డావు పెద్దలని నువ్వు ధిక్కరించావు కనుక రెండవ అపచారం, అంటే నీ తేజస్సు పోయింది క్రింద పడిపోమ్మనం ఉన్నాడు. ఇది కథ మహాభారతంలో మనకి కనిపిస్తుంది ఆది పర్వం. కానీ ప్రతిజ్ఞ ఏమిటి మహాభారతాన్ని రచించేటప్పుడు, నారాయణ కథామిమాం, నారాయణుని కథను చెప్తున్నాను అన్నాడు వైశంపాయనుడు. నారాయణ కథ ఏమైనా ఉందా అసలు? ఎక్కడైనా నారాయణుడి ప్రసంగం ఉందండి ఏయాతి కథలో? ఏమీ లేదు. మరి అలాంటప్పుడు మహర్షి అబద్ధం ఆడతాడా? నారాయణ వైభవం ఎలా చెప్పబడుతోంది? దాన్ని బట్టే ఆలోచించండి అయ్యా. ఇంద్రుడు అనేటటువంటి ఆయన స్వర్గలోకానికి అధిపతి, అందరి కోరికలు తీర్చేవాడు, ఒకనొకడు తాను కష్టపడి పుణ్యం చేసుకుని పుణ్యఫలాన్ని తన పుణ్యఫలాన్ని తాను అనుభవిస్తుంటే కూడా చూడలేక వాడిని క్రిందికి దోసేయడం కోసం ప్రయత్నించిన వాడు ఇంద్రుడు. మరి పరమాత్మ ఇందిరన్ సిరువంతే మున్నిన్రానై తిరువల్లిక్కేణి కండేహనే అంటారు ఆడవారు. ఇందిరన్ సిరువంతే మున్నిన్రానై, ఇంద్రుని యొక్క కుమారుడు అర్జునుడు, ఆ అర్జునుడికి యుద్ధం చేయాల్సి వచ్చేటప్పటికీ ఆయన ముందెవరు నిలబడ్డారు? శ్రీకృష్ణ భగవానుడు ఆయన సారథిగా అడ్డంగా కూర్చున్నాడు అర్జునుడిని కాపాడడం కోసం. అర్జునుడిని కాపాడాలంటే ఎవడు కూర్చోవాలి నిజానికి ఆ రథం మీద? అంతగా కొడుకు మీద ప్రేమ ఉంటే ఇంద్రుడు వచ్చి కూర్చోవాలి. ఇంద్రుడు కూర్చున్నాడా? ఇంద్రుడు కూర్చోలేదు, తాను వచ్చి కూర్చున్నాడు. కూర్చోవడం అంటే మామూలుగా ఎప్పుడో రథం నడిపినట్టుగా ఉల్లాసంగా నడిపే నడపడం కాదు ఇది. యుద్ధరంగంలో సారథిగా ఉండడం అంటే రథుకుడి మీద కోపం ఉంటే ఆ కోపం తీర్చుకోవడానికి సారథిని కొడుతూ ఉంటారు. కనుక కృష్ణ భగవానుడు పార్థం సంఛాద్య మాధవ ఊరసాధారయామాస, భగదత్తుడు అనేవాడు వైష్ణవాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇక అర్జునుడి ప్రాణం తీసేస్తుంది అది, వైష్ణవాస్త్రాన్ని మించిన అస్త్రం లేదు. అలాంటి సమయంలో కృష్ణ భగవానుడు ఆ అర్జునుడిని కాస్త వెనక్కి తోసి ఈయన అడ్డంగా నిలబడ్డాడు, ఈయన వక్షస్థలంలోకి కలిసిపోయింది ఆ అస్త్రం. అంటే వాని కోసమని ఇంత కష్టపడ్డాడు పరమాత్మ. అంటే ఒకడిని తనకంటే ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి తాను వానికంటే నీచమైన స్థానంలో కూర్చుని వానికి ఊడిగం చేసే అంత గొప్ప ఉన్నతమైన స్వభావం పరమాత్మది. ఒకనొకడు తనతో సమానంగా సుఖిస్తుంటే చూడలేని స్వభావం ఇతర దేవతలది. ఎవరిని ఆశ్రయించాలి మనం? ఎవరిని ఆశ్రయిస్తే మనం ఉన్నతిని పొందుతాం? మన ఉన్నతిని చూచి ఆనందించే దైవం ఎవరు? పరమాత్మ నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ వైభవం చెప్పడానికే మహాభారతం అనే ఇతిహాసాన్ని, నారాయణ కథామిమాం, శ్రీమన్నారాయణుని యొక్క చరిత్రను వినిపిస్తున్నాను నేను. ఇది కావ్యాత్మనాగ్రత, కేవలము విషయాన్ని మాత్రమే చెబితే మీకు రుచించదని, బుర్రకు పట్టదని, వినడానికి ఉత్సుకత చూపించరని, జరిగిన చరిత్రలలో మేళవించి అందించి కథల రూపంలో వృత్తాంతముల రూపంలో చూపిస్తున్నాను నేను, ఇందులో మీకు కావలసిన ఆనందాన్ని పొందండి అంటాడు మహర్షి. కనుక ఇతిహాస పురాణాభ్యాం వేదాంతార్థః ప్రకాశ్యతే, వేదాంతములలో చెప్పబడినటువంటి అర్థం ఏదైతే ఉందో సారభూతమైన అర్థం,
ఎవడు సుఖించువాడు, ఎవడు తెలివైన వాడు, ఎవరు ఏ సుఖాన్ని కోరుకుంటే తెలివి, అపరిమితమైన అపరిచ్ఛిన్నమైన ఆనందాన్ని కోరుకోవాలి తప్ప రెండు రోజులు ఉండిపోయే ఆనందాన్ని కోరుకునేవాడు తెలివైన వాడు కాడు. అలాంటి ఆనందాన్ని పొందడానికి సాధనమేది? భగవానుడే సాధనము. అలా భగవానుని ఆశ్రయించి ఆ ఫలాన్ని పొందినటువంటి వాళ్ళు పాండవులు. భగవంతుణ్ణి కొలవక్కరలే, కనీసం భగవద్భక్తులు బాగుంటే చూచి ఆనందించగలిగితే మనము బాగుంటాంట. అలా చూచి కూడా ఆనందించలేని స్వభావం దుర్యోధనాదుడిది. పాండవులు బ్రతికితే మేము బ్రతకమన్నారు కనుక వాళ్ళని లేకుండా చేశాడు భగవానుడు. లేదు వాళ్ళు వాళ్ళు వాటా పంచుకున్నారనుకోండి, అసలు యుద్ధం జరిగేదా? ఎవడైనా నశించేవారా? పాండవుల ఉనికిని మేము సహించలేం అన్నారు గనక వాళ్లే లేకుండా అయిపోయారు. ఇలా చేసినటువంటి వాడు భగవానుడు అని భగవత్ తత్వానికి సంబంధించినటువంటి యథార్థమైన విజ్ఞానాన్ని. అట్లనే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి దానిని, ఆపత్కాలంలో రక్షకుడెవరు అనేటువంటి దానిని మహాభారతంలో చాలా అందంగా వినిపించాడు వ్యాస భగవానుడు. విజ్ఞాన సర్వస్వం, దీనికి ఏం పేరు? వాసుదేవ మహాత్మ్యము. మాధ్వ సంప్రదాయంలో మహాభారతానికి ఒక పేరు వాసుదేవ మహాత్మ్యము అని. అంటే వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు, ఆయన యొక్క మహత్వాన్ని తెలుపుడు చేసేటువంటిది మహాభారతము అని. కనుకనే ఇంత గ్రంథం రాసిన తర్వాత తులయామాస ఒక త్రాసులో మిగతా వాంగ్మయాన్ని అంతటిని ఒకవేపున పెట్టి మహాభారతమును ఒక్కదానిని ఒకవేపున పెట్టి చూస్తే మహాభారతం ఉన్న భాగం క్రిందికి దిగిందిట, మిగతా వాంగ్మయం తేలిపోయింది. అందుచేత మహత్వాత్ భారవత్వాచ్చ, మహత్వాత్ గొప్పతనం కలిగినటువంటిది గనక, సారభూతమైనటువంటిది గనక మహాభారతము అని అనబడింది ఈ గ్రంథం. కనుక అట్లాంటి విజ్ఞాన సర్వస్వాన్ని భగవానుడు మనకు అందించినటువంటి దాన్ని యథాశక్తి యథావకాశం మనం ఈ 8 రోజులలో, 8 రోజుల్లో ఒక రోజు అయిపోయింది, మిగతా 7 రోజులలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలము కథని మాత్రమే 18 పర్వములు పూర్తి చేయాలి, ఆ కథని మాత్రమే అనుకోవాలి అనుకోకుండా ఎంతవరకు పెడతామో 18 పర్వములు 100 ఉపపర్వములు మహాభారతం. మనం పర్వముల దాకా వెళ్ళలేమేమో కానీ ఉప పర్వాలనైనా కొన్నింటిని మనం అనుసంధానం చేసుకుని ఆనందించే ప్రయత్నాన్ని చేద్దాం. తర్వాత కార్యక్రమాన్ని నిర్వాహకులు తెలియజేస్తారు. భవభయం అపహర్తం జ్ఞాన విజ్ఞాన సారం కృతపచక్రే బృందవద్వేద సారం.